audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. స్తుతించి కీర్తించి గణపడుతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపడుతును ఆనందమయ్యా, జీవిత మకరందమయ్యా.
ప్రకటింతును బ్రతుకంతా నేను
చూపుటకు ఈ పాటి దారణయ నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దారణయ నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ నమ్మదగిన దేవుడవు ననుగన్న తండ్రివి నమ్మదగిన దేవుడవు ననుగన్న తండ్రివి నీవున్న చాలు యేసయ్యా నీ సేవే వేలు యేసయ్యా ఓ నీవున్న చాలు యేసయ్యా నీ సేవే వేలు యేసయ్యా నమ్మదగిన దేవుడవు ననుగన్న తండ్రివి ఆమేన్ స్తోత్రం పాస్తులన్నీయు ఆవిరైపోయిన ఆదరించు వారు లేక ఒంటరిగా మిగిలిన ఆస్తిపాస్తులన్నీయు ఆవిరైపోయిన ఆదరించు వారు లేక ఒంటరిగా మిగిలిన ఎవరున్నా లేకున్నా నీవున్న చాలయ్యా నీ సేవయే నన్ను నిరతం నడిపించునయ్యా ఎవరున్నా లేకున్నా నీవున్న చాలయ్యా నీ ప్రేమయే నన్ను నిరతం నడిపించునయ్యా నమ్మదగిన దేవుడవు ననుగన్న తండ్రివి స్తోత్రం ఆశ్రయించుట వ్యర్థమంటివి రాజులను నమ్ముకునుట నష్టమంటివి
మనుజులను ఆశ్రయించుట వ్యర్థమంటివి రాజులను నమ్ముకొనుట నష్టమంటివి ఎవరున్నా లేకున్నా నీవున్న చాలయ్యా నీ ప్రేమయే నన్ను నిరతం నడిపించుడయ్యా ఎవరున్నా లేకున్నా నీవున్న చాలయ్యా నీ ప్రేమయే నన్ను నిరతం నడిపించునయ్యా నమ్మదగిన దేవుడవు ననుగన్న తండ్రివి ఆమేన్ స్తోత్రం నమ్ముకున్న స్నేహితులు నన్ను విడచి వెళ్ళిన ఆప్తులైన వారందరూ దూరంగా నిలచిన నమ్ముకున్న స్నేహితులు నన్ను విడచి వెళ్ళిన ఆప్తులైన వారందరూ దూరంగా నిలచిన ఎవరున్నా లేకున్నా నీవున్న చాలయ్యా నీ ప్రేమయే నన్ను నిరతం నడిపించునయ్యా ఎవరున్నా లేకున్నా నీవున్న చాలయ్యా నీ ప్రేమయే నన్ను నిరతం నడిపించునయ్యా నమ్మదగిన దేవుడవు ననుగన్న తండ్రివి నమ్మదగిన దేవుడవు ననుగన్న తండ్రివి నీవున్న చాలు యేసయ్యా నమ్మదగిన దేవుడవు ననుగన్న తండ్రివి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుకు యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది చెప్పండి కొడుకు మీరు కూడా ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది గ్లోరియా మే నిమ్మో నీవు తేజల్లుము ప్రభువు కొరకు ప్రకాశించు పాడాలి నిమ్మో నీవు తేజల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ స్తోత్ర అందరము కలిసి ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఈ తలకు పైగా ప్రకాశిస్తుంది దేవుని మహిమ హల్లెలూయా చూడుము భూమి మీద చీకటి
నమ్ముచున్నది జీవవాక్యము చేబోని చూడుము భూమి మీద చీకటికముచున్నది జీవవాక్యము చేబోని జ్యోతి వలెలెలుము జనములు నీ వెలుగునకు మరుగిడి వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు పాడాలి జనములు నీ వెలుగునకు మరుగిడి వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు లెమ్ము తేజరులు లెమ్ము నీవు తేజరులుము ప్రభువు కొరకు ప్రకాశించు ఆమేన్ లెమ్ము నీవు తేజరులుము ప్రభువు కొరకు ప్రకాశించు యెహోవా మహిమ హల్లెలూయా రెండో చరణం ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్ని కల్లేని వాడు బలమైన జనమగును ఒంటరి అయిన వాడు గును ఎన్నికలేడి వాడు బలమైనట్టి జనమగును ఒంటరి అయిరవాడు వేయి వెండి అగును ఎన్నికలేడి వాడు బలమైనట్టి జనమగును ప్రభువు నీకు నిత్యమైన వెలుగుగా నీ దుఃఖ దీనములు సమస్తమగునని ప్రభువు సెలవిచ్చును ఆమేన్ ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దీనములు సమస్తమగునని ప్రభువు సెలవిచ్చును లెమ్ము తేజరులు లెమ్ము నీవు తేజరులుము ప్రభువు కొరకు ప్రకాశించు లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును మరొకసారి యెహోవా మహిమ ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది విశ్వాసముతో ఆయన మహిమ మీద కనబడుచున్నది అది రాతలకు పైగా ప్రకాశించుచున్నది లెమ్ము తేజరిల్లు లెమ్ము నీవు తేజరిల్లుము పాడుదాం ప్రభువు కొరకు ప్రకాశించు సంతోషంతో లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను
లోకములో ఉన్న వారికి వచ్చినట్టు మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. మరి ఈ లైవ్ని మరి మీరు చూస్తున్నారు, మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాం. మరి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కూడా మీ స్నేహితులకి, మీ బంధువులకి వాటిని షేర్ చేయండి, ఆ లింక్స్. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తద్వారా మరికొన్ని ఆత్మలను మీరు రక్షణలో, ఈ లాక్డౌన్ టైంలో ఆత్మల రక్షణ భారం కలిగి ఈ విధంగా మీరు రక్షణలో నడిపించే మంచి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు కొద్ది నిమిషాల దైవ సందేశం. ఒక స్పెషల్ మెసేజ్ మీకోసం తీసుకొస్తానని నేను చెప్పాను. ఆశీర్వదించమంటే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చేతులుంచి ఏమని ఆశీర్వదిస్తారు? నిండు నూరేళ్ళు వర్ధిల్లు బాబు అంటారు కదండి, వర్ధిల్లమ్మ అంటారు. నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి అంటే నిండు నూరేళ్ళు ఉండాలని వారు బ్లెస్ చేస్తూ ఉంటారండి. నిండు నూరేళ్ళు నిజంగా ఉండేది ఎంతమంది అంటే ఇవాళ మీద లెక్క పెట్టవచ్చు అనమాట. అందరూ 60, 70 లేకపోతే మ్యాక్సిమం 80. బైబిలే చెప్తుంది కదా, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని. అయితే నిండు 100 ఏళ్ళు అని బ్లెస్ చేస్తారు, అదొక బ్లెస్సింగ్. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచిస్తే చదువుకునే చదువులు, పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళ చదువుల గురించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే పాస్ అయితే బాగా గ్రేట్ అనమాట. పాస్ అయితే పాస్, మా అబ్బాయి పాస్ అయ్యాడు, మా అమ్మాయి పాస్ అయ్యారు అని చాలా గ్రేట్గా చెప్పుకునేవాళ్ళు. అయితే ఎవరైనా అందులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అనుకోండి, అంటే పాస్ అవడం అంటే ఫస్ట్ క్లాస్ అంటే 60% అనమాట. 60% అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టే కదా. 60% వస్తే మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్. ఇప్పుడు 60% అంటే ఆఫ్టర్ ఆల్ అంటున్నారు. ఎవడకు కావాలండి ఈ 60%? ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. 90% వస్తే కూడా ఏడుస్తూ ఉంటారు చాలామంది, మాకు 100% రాలేదు అని. నిజంగానే అంత పోటాపోటీగా చదువుతున్నారండి జనం ప్రస్తుతానికి. జనానికి 60% అంటే ఆఫ్టర్ ఆల్ పాస్ అవడం అంటే హెస్ నథింగ్. అది పాస్ అవడం లేకపోతే 60% రావడం, 70% రావడం, 80% రావడం, 90% కూడా పెద్ద పట్టించుకోవట్లేదు జనం. 90+ వస్తే ఓ చదువుతున్నారు బాగా అనుకునే పరిస్థితిలోకి వచ్చింది ఇప్పుడు. అంటే జ్ఞానం విపరీతంగా పెరిగిపోయిందండి. పిల్లలు కానీ వాళ్ళ చదువులు కానీ మనం ఆలోచిస్తే ఊరు నాయన ఇదేం జ్ఞానం రా అని మనకు అనిపిస్తుంది. అంటే ప్రతి పిల్లలు వాళ్ళు ఇప్పుడు దేనికోసం చదువుతున్నారంటే 100% కోసం చదువుతున్నారు. 100% మార్క్స్ వస్తే ఆ తల్లిదండ్రులు అనే మాట ఏంటి చెప్పను, మా కష్టం వ్యర్థంగా పోలేదు, మేము పడిన కష్టం వ్యర్థంగా పోలేదు అంటారు. ఏది వాళ్ళ పిల్లలకి 100% మార్క్స్ వస్తే, ఆ పిల్లలు కూడా 100% తెచ్చుకున్నారనుకోని వాళ్ళ ఆనందానికి అవదలేదు. మేము సంవత్సరం అంతా పడిన కష్టాన్ని వ్యర్థంగా పోలేదు, అది వాళ్ళకి ఆనందం. వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేమెంతో కష్టపడి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఎంతో ప్రయాసపడి మిమ్మల్ని చదివించినందులకు మా కష్టం వ్యర్థం కాలేదు అని తల్లిదండ్రులు ఆనందపడుతూ ఉంటారు. అలాగే భక్తిలో కూడా మనం ఎప్పుడైతే 100% భక్తిలో మనం సక్సెస్ఫుల్గా మనం ముందడుగులు వేస్తూ ఉంటామో, భక్తిలో 100% సక్సెస్ఫుల్గా ముందుకొచ్చిన వారందరిని బట్టి దేవుడు ఏమనుకుంటాడు చెప్పను. మన యేసయ్య, నేను కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదు, నేను పడిన శ్రమలు వ్యర్థం కాలేదు, నేను పడిన బాధలు, నేను పడిన నిందలు, నేను పడిన అవమానం అవి వ్యర్థం కాలేదు. అమ్మయ్యా చాలు, వీళ్ళు ఆనందపడుతున్నారు, వీళ్ళు రక్షించబడ్డారు అమ్మా, వీళ్ళు ఆత్మలో పరిపూర్ణ స్థాయికి భక్తిలోకి వచ్చారు అని. అలా భక్తిలో పరిపూర్ణతకు వచ్చిన వాళ్ళని బట్టి ఆయన ఎలా ఆనందపడతాడంటే, అమ్మయ్యా చాలు, అమ్మయ్య చాలిక, నా ప్రయాస వ్యర్థం కాలేదు, అమ్మయ్య చాలు. ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత కష్టపడినా అది కష్టంగా, అసలు ప్రాణం ఇచ్చేశాడు అది కూడా వ్యర్థం కాలేదు అని ఆయన ఫీల్ అవుతాడండి. ఒకసారి మనం ఆలోచిస్తే మన జీవితంలో దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే, మన బైబిల్లో చదువుతాం కదా 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులుగాను అని చదువుతూ ఉంటాం కదా. అది దేవుని ప్రణాళిక. అంటే మనం ఎలాగ మనం సక్సెస్ఫుల్ కావాలంటే మన లైఫ్లో 30 అంతులుగా మనం ఫలించాలి, 60 అంతులుగా అంటే ఇంక్రీజింగ్ అనమాట, 60 అంతులుగా ఫలించాలి, ఇంకా ఇంక్రీజింగ్ ఎంతంటే 100 అంతులుగా ఫలించాలి. మనలో ప్రతి వ్యక్తి 100 out of 100 100 అంతులుగా ఫలించాలి. అలాంటి పరిపక్వతకు మనందరూ రావాలి. దేవుని సంకల్పం అయితే అపవాది సంకల్పం అని చెప్పిన 100%లో ఉన్న వాళ్ళందరినీ 60%కి తెచ్చేయాలి అనుకుంటాడు. అంటే భక్తులు కిందకి వాళ్ళని తెచ్చేయాలని, 60%లో ఉన్న వాళ్ళని 30%కి తెచ్చేయాలి అనుకుంటాడు. ఇక 30%లో ఆయన వదులుతాడు, వదలడాడు. వాళ్ళు ఎప్పటికప్పుడు మళ్ళీ ఎగబాకుతారని 30%లో ఉన్న వాళ్ళు 0%కి తెచ్చే వరకు వాడిని నిద్రపోడు.
అంటే క్రైస్తవ్యంలో చాలా మంది వాళ్ళ భక్తుల్ని 100% ఉన్న భక్తుల్ని జీరో తీసుకొచ్చేసిన వైనం ఉందండి చాలా పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో అపవాది ప్రణాళిక ఎలా ఉంటే దేవుని ప్రణాళిక జీరోలో ఉన్నవాడిని 30 నుండి 60 నుండి 100% తీసుకురావాలని. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి విషయంలో దేవుని ప్రణాళిక మీరు ఏ భక్తిలో ఉన్నారు, 30%లో ఉన్నారా 60%లో ఉన్నారా, కానీ దేవునికి మీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే 100%గా చేయాలని. నెబుకద్నెజరుకి ఒకరోజు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక ప్రతిమను చూస్తున్నాడు, చాలా పెద్ద ప్రతిమ. ఆ ప్రతిమను ఆయన చూస్తూ ఉంటే ఆ ప్రతిమ శిరస్సు ఎలా ఉందంటే మేలిం బంగారంలాగా ఉంది. అలా కాస్త ఉదరం దగ్గరికి వచ్చేటప్పటికి, చెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ప్రతిమ పరిస్థితి ఎలా ఉందంటే వెండితో ఉంది ఆ ప్రతిమ. అలా కాస్త పొట్ట దగ్గర నుండి మోకాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ తొడలు మోకాళ్ళు ఇదంతా ఎత్తడితో ఉంది. ఇక మోకాళ్ళ దగ్గర నుండి శీలమండలంకి వచ్చేటప్పటికి అదంతా ఐరన్ ఇనుముతో ఉంది. ఇక పాదం ఎలా ఉందంటే ఇనుము మన్నుతో కలిపి ఉందండి. ఏమండి ఇది, మనం ఒకసారి ఆలోచిస్తే నెబుకద్నెజర్ అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడండి. ఏమండి అపవాదికి సాదృశ్యంగా ఉన్న నెబుకద్నెజర్కి వచ్చిన కళ ఈ విధంగా చూస్తున్నాడు. ఏంటంటే ఒక వ్యక్తి బంగారంలాగా ఉన్న వ్యక్తిని అలా డిక్రీజింగ్ వెండిగా మార్చేస్తాడు, వెండిగా ఉన్న వ్యక్తిని ఇత్తడిగా మార్చేస్తాడు, ఇత్తడిగా ఉన్న వ్యక్తిని ఇనుములాగా మార్చేస్తాడు, ఇనుములాగా ఉన్నవాడిని మట్లా మార్చేస్తాడు. మట్లా మార్చేస్తే తప్పాడికి నిద్ర పట్టదు అన్నమాట. కానీ దేవుని తత్వం ఏంటో చెప్పన, మట్టిలాగా ఉన్నవాడిని బంగారంలాగా, అంతకంతకు మట్టిలాగున్నవాడిని ఇనుములాగా మార్చడం, ఇనుములాగున్నవాడిని ఇత్తడిలాగా మార్చడం, ఇత్తడిలాగున్నవాడిని వెండిగా మార్చడం, ఇక వెండిగా ఉన్నవాడిని బంగారంలాగా మార్చడం, అదే 100% సక్సెస్ఫుల్ లైఫ్ అండి. 100% భక్తిలో సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్ళటం, అది దేవుని ప్రణాళిక. కాబట్టి ఈరోజు వింటున్న మీ అందరూ ఒకవేళ మట్టిలాగున్నారా, ఇనుములాగున్నారా, ఇత్తడిలాగున్నారా, వెండిలాగున్నారా, కానీ దేవునికి అక్కడతో సరిపోదు. 100% తీసుకురావాలి. బంగారంలాగా మిమ్మల్ని నన్ను మార్చాలనేది దేవుని ఉద్దేశం. అంతవరకు ఎందుకు యెహెజ్కేలుకు వచ్చిన దర్శనంలో ఈత ఏమన్నాడు, ఏ స్థాయి కంటే ముందు శీలమండలం లోతుకు రమ్మన్నాడు. 1000 మూరలు కొలిచాడు శీలమండలం, ఆ తర్వాత ఇంకో 1000 మూరలు కొలిచాడు మోకాళ్ళు, ఆ తర్వాత ఇంకో 1000 మూరలు కొలిచాడు నడుములోతు, ఆ తర్వాత ఇంకొక 1000 మూరలు కొలిచాడు పేకలోతు, ఆ తర్వాత ఇంకొక 1000 మూరలు కొలిచాడు. ఎక్కడంటే ఈదలేని, ఈదాల్సిన లోతు, ఈదలేని. అమ్మాయి ఇది నీ గురించి నా ఉద్దేశం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి గురించి దేవుని ఉద్దేశం ఏంటో చెప్పన. ఏదో శీలమండల లోతుతో సరిపెట్టుకోవద్దు, మోకాళ్ళ లోతుకు వచ్చాను అమ్మాయి అనుకోవద్దు, నడు లోతుకు వచ్చాను అమ్మాయి అనుకోవద్దు. ఈదలేని లోతుల్లోనికి మీరు రావాలి, అది దేవుని ఉద్దేశం, ఆయన ప్రణాళిక. ఆ లోతుల్లోకి మీరు రావాలి, అంతేగాని ఇదే లోతుల్లో ఉన్న మీరు డిక్రీజింగ్కి మీరు వెళ్ళకూడదు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 12 వచనం అంటాడు, తాను నిలుచున్నానని తలొచ్చుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్న వలను. సాధారణంగా మనుషులకు వచ్చే శోధం తప్ప మరేది మీకు రాలేదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయలేదు, కానీ సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా మీకు కలగజేస్తాడు అంటాడు. అంటే శోధన, శోధనతో పాటు తప్పించుకునే మార్గం. మనకు వచ్చిన శోధం లేదో ఆశ్చర్యపోయేలాంటి శోధనలు ఏం కాదండి, మనకి ఏ విధమైన రావాలో అంతవరకే పర్మిట్ చేశాడు. ఏమంటే తెలివి తక్కువడా మన దేవుడు. ఎవరైనా 10th క్లాస్ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ పెట్టరు కదా, డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ రాయగలిగిన వాళ్ళకి పిహెచ్డి లెవెల్ ఎగ్జామ్ పెట్టరు కదా, ఏ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఆ లెవెల్ ఎగ్జామినేషనే పెడతారు. ఈ మనిషికి ఇంత నాలెడ్జ్ ఉంటే, టీచర్కి ఇంత నాలెడ్జ్ ఉంటే, మన దేవుడు ఆయన టీచర్స్కి గొప్ప టీచర్ అండి, జ్ఞానానికే జ్ఞానం బోధించిన వాడు. అయితే ఆయన మనం సహించగలిగినంతకంటే ఎక్కువ శోధన మన మీదకి రాలేదు, దానితో పాటు సహింపగలిగిన మరి ఆ శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా కలుగజేస్తాడు. కనుక పడొద్దండి, ఏ విషయంలోనూ నిలబడ్డాను అనుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి, పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. మనం భక్తిలో పడకుండా ఉండాలంటే, 100% భక్తిలోనికి మనం ఎదగాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు ఒక 3 కానీ 4 కానీ సంగతులు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. మన సమయంలో చెప్తాను, ఏం కంగారు పడద్దు, మీరు కలవరపడద్దు, ఆందోళన చెందొద్దు, దిగులు పడద్దు, త్వర త్వరగా నేను చెప్పేస్తాను. మనం భక్తిలో పరిపూర్ణ స్థాయికి ఎదగాలి, అది మన ఇంటెన్షన్. అవునంటారా? మీరు స్క్రీన్ ముందు తలకై ఊపుతున్నారు నేను అనుకుంటున్నాను. ఓకే, నేను ఊహిస్తున్నా. ఓకే, 100% భక్తిలోకి వెళ్ళాలి. అలా 100% భక్తిలోకి వెళ్ళాలండి, ఎందుకంటే దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం అది. అలాంటి 100% భక్తిలోకి వెళితే వాళ్ళే పరలోకం వెళ్తారు, వెళ్ళకపోతే పరలోకం వెళ్ళరు. ఇంకా అంటే మనం 100% భక్తిలో ఉంటే సుమా 90% ఓ హిప్పీ హాదో మనం లోకంలోనే ఉంటాం. 90% భక్తి చేసిన, ఇంకో మాట చెప్పిన 99% భక్తి చేసిన 100% మనకు రాలేదు అనుకోండి, ఇక్కడే ఉంటాం మనం. అని ఏమన్నాడు, ఆజ్ఞలన్నింటినీ పాటించి అందులో ఒక్కదాన్ని మీరు మిస్ అయితే పరలోకం మిస్ అయినట్టే. కనుక 99% వచ్చి అక్కడ ఆగారనుకోండి, పరలోకం మిస్ అయినట్టే. కనుక ఈ లైవ్ చూస్తున్న మీరంతా మీ భక్తిని సరిపెట్టుకోవద్దు ప్లీజ్.
పరిపూర్ణతకు ప్రయత్నం చేయండి. పరిపూర్ణ స్థాయికి వస్తేనే పరలోకానికి ఎగిరెళ్ళిపోయే అనుభవం మనకు ఉంటుంది. కాబట్టి ఆ పరిపూర్ణతకు 100% పడాలంతే. ఒకవేళ ఎగ్జామినేషన్లో 100% లేకపోయినా పర్లేదు, కానీ మనం మాత్రం పరిపూర్ణతకు రాకపోతే చాలా డేంజర్ జోన్లో ఉన్నాం. ఇది మాత్రం అందరూ గ్రహించాలని ఈ సమయంలో ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు మనం 100% భక్తిలోకి వెళ్ళాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటి? ఒక 3-4 పనులు త్వర త్వరగా మరి సమయాన్ని బట్టి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటి మాట, హెబ్రిల్కు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే, మొదటి 2వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము. ఒకసారి మనం ఆలోచిస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఉన్నారు, గొప్ప సాక్షి సమూహం అన్నారు, కానీ ఆ కింద అంటున్నాడు వాళ్ళను చూస్తూ విశ్వాసంలో పరుగులో మీరు రండి ముందుకి అని అన్నా. విశ్వాసానికి కర్త, మన విశ్వాసాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఎవరెవరు చూడమన్నాడు? యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ముందడుగు వేయండి. అంటే ఈ రోజున మనం 100% భక్తిలోకి మనం వెళ్ళాలి అంటే ఎవరెవరు చూడాలో చెప్పనా? యేసు వైపు మాత్రమే చూడాలి. భక్తుల గురించి అక్కడ చెప్పాడు గొప్ప సాక్షి సమూహం అన్నాడు. ఎవరండి సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ అధ్యాయంలో ఆ సాక్షి సమూహం ఒక్క వన్ బై వన్ చెప్పుకుంటూ ఇక కొన్ని వచనాలకు వచ్చేటప్పటికి ఇక చెప్పడానికి జనమేమో ఎక్కువ ఉన్నారు, చెప్పడానికి ఏమో చాలా మంది ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాక ఇక టకా పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడండి. పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, ఇక వాళ్ళ గురించి ఏమీ చెప్పలేదు. ఒకసారి ఆలోచిస్తే మరి దేవుడు హెబ్రిల్కు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా గొప్ప సాక్షి సమూహం, ఇంకా అలాంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి, అంతమంది భక్తులు ఉన్నారు, కాళ్ళలో వాళ్ళల్లో ఎవరిని చూడమన్నా దేవుడు? ఎవరిని ఎందుకు చూడమనలేదండి వాళ్ళల్లో? కారణం ఏంటంటే వాళ్ళలో కొంతమంది 30% ఉన్నవాళ్ళు, 30% సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు, 70% సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది 60%లో ఉన్నారు, కొంతమంది 40%లో ఉన్నారు, కొంతమంది 50, కొంతమంది ఇలాగా మొత్తం ఎంత లెక్కేసుకున్నా 90%కి వచ్చారు, కానీ 100 out of 100% సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఎవరిని చూసినా సరే వాళ్ళను మనం గమనిస్తే వాళ్ళు 30, 40, 50, 60, 90 వరకు వచ్చారు, అక్కడ ఆగిపోయింది వాళ్ళకి. ఏమన్నా కొంతమంది గురించి చెప్పనా? ఈ బైబిల్ గ్రంథంలో గ్రేస్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ కరోనా పుణ్యం అంట మరి చాలా మంది 10th క్లాస్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానివ్వండి, చాలా అందరూ పాస్ అయిపోయారు. ఒకసారి మనం ఆలోచిస్తే ఒక ఆయన 75 సంవత్సరాల వయసు ఆయనకి, ఆయన 10th క్లాస్ మొన్నే పాస్ అయ్యాడు, ఆయన కరోనా పుణ్యం 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఆయన ఎన్నిసార్లు అటెండ్ అయ్యాడు చెప్పనా? 29 సార్లు రాశాడంట. అంటే 29 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం 10th ఎగ్జామ్స్ రాస్తున్నాడు. మొన్న కరోనా పుణ్యం అంట 10th ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయాడు ఆయన. అంటే గ్రేస్ మార్క్స్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఇలాంటి గ్రేస్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో భయంకరమైన గజ దొంగ సిలువలో దండం పెట్టడానికి ఎక్కడ ఉంది, సిలువలో ఎలాడుతూ ఏసేనో మాట అడిగాడు, నీవు రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏసే ఉన్నాడు నీలాంటి పాపిష్టోళ్ళకి లేదు అని అనలేదు, గ్రేస్ మార్క్స్ వేశాడు అంతే. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే ఒక్కసారి ఆలోచిస్తే ఇలా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, 30% పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, 60% పాస్ అయిన 90% పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి 100 out of 100 లేదు. అలా 100%లో సక్సెస్ఫుల్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే, మన ప్రభు అయిన యేసయ్య, ఆయన ఒక్కడే 100%. కనుక ఆయన వైపు మాత్రమే చూడండి. ఈ లోకంలో ఎవరిని ఎగ్జాంపుల్గా పెట్టుకోవద్దు అన్నాడు. కనుక ఎవరిని ఎగ్జాంపుల్గా పెట్టుకున్నా సరే వాళ్ళలో ఏదో ఒకటి సంథింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక 100% మార్క్స్ ఉన్న వ్యక్తినే మనం చూడాలి. ఒకసారి మనం చూద్దాం మనుషులకి యేసయ్యకు ఉన్న తేడా ఏంటి. యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడిచాడు, ఆయన నీళ్ళ మీద నడిచాడు, నీళ్ళలో మునిగిపోలేదు. అయితే ఆ నీళ్లు దేనికి సాదృశ్యం అంటే మొన్న అనుకుంటా మనం నేర్చుకున్నాం కదా, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ఈ లోకంలోనూ లోకంలో ఉన్నవాటినైనను దేన్ని ప్రేమించడు, ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ శరీరాశ జీవుడమ్మం. నీళ్లు అంటే లోకానికి సాదృశ్యం, లోకంలో ఏముందంటే ఇదిగో నేత్రాశ శరీరాశ జీవుడమ్మం, ఈ మూడు ఉన్నాయి. మరి వాటి వైపు చూసి పడిపోతున్నారు చాలామంది మహానుభావులు, పుణ్యాత్ములు, గొప్ప భక్తులు అనుకునేవాళ్ళు. దావీదు లాంటి భక్తుడు నేత్రాశలో పడిపోయాడు, సంసోన్ లాంటి భక్తుడు నేత్రాశలో పడిపోయాడు. ఇలాగ భక్తులని చెప్పబడిన వాళ్ళు, దేవునికి ఇష్టులని చెప్పబడిన వాళ్ళు కూడా ఈ నేత్రాశలో శరీరాశలో జీవపుడమ్మంలో వీళ్ళ పడిపోయిన వాళ్ళే అందరూ, నీళ్ళల్లో మునిగిపోయిన వాళ్ళే అందరూ, కానీ నీళ్ళ మీద నడిచిన చరిత్ర ఎవరికీ లేదు.
మనం సేవిస్తున్న మన ప్రభువైన యేసయ్యకు చప్పట్లు కొడుతూ మనం ఆయన్ని ఘనపరుదాం. హల్లెలూయా. నీళ్ల మీద నడిచినోడు ఆయన ఒక్కడే. అంటే లోకం మీద ఏ పాపం లేకుండా, అంటే ఆయన ఒక మాట అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నేరస్థాపన చేయగలడా అని శత్రువుల ముందు ఛాలెంజ్ విసిరిన మొనగాడు. ఆయన 100% నీళ్ల మీద నడిచాడు. అంటే లోకం మీద, లోకంలో ఎక్కడ సింక్ అవ్వలేదు ఆయన, ఎక్కడ స్లిప్ అవ్వలేదు ఆయన, ఆయన నీళ్ల మీద నడిచాడు. ఆయన అద్భుతంగా వాటిని సక్సెస్ఫుల్గా ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. పేతురు నడవడానికి ప్రయత్నం చేశాడు, కానీ పేతురు గాలిని చూసేటప్పటికీ వెంటనే నీళ్ళలో మునిగిపోయాడు. అంటే పేతురు నడవడానికి 2 అడుగులు వేసాడు, నడవడానికి ప్రయత్నం చేశాడు. ఆ 2 అడుగులు కూడా ఎవరు వైపు చూస్తే నడిచాడు? ఏసై వైపు చూస్తే నడిచాడు. గమనించాలి మీరు, ఏసై వైపు చూస్తూ నడిచాడు. ఇప్పుడు ఏసై వైపు చూస్తేనే మనం కూడా నడవగలుగుతాం. ఆ 2 అడుగులు ఏసై వైపు చూసాడు. అలాగే చూస్తే యేసులాగా నడిచేసేవాడేమో, యేసులాగా 100% వెళ్ళిపోయేవాడేమో. ఈ రోజున 100% భక్తిని మనం చేయాలంటే యేసు వైపు చూస్తేనే సుమ. కనుక ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, 100% భక్తిలోకి వెళ్ళాలంటే లోకంలో ఏ మనిషిని చూడొద్దు. ఏ మనిషిని చూసినా ఏదో ఒక మచ్చ ఉంది, ఏదో ఒక డాక్ ఉంది, ఏదో ఒక లోపం ఉంది. ప్రతి ఒక్కళ్ళో ఏమంటే జనాల్లో ఉన్న లోపాలను ఎత్తుక్కునేవాడు ఎప్పటికీ భక్తిలో పరిపూర్ణుడు కాలేడు. అసలు వాళ్ళ లోపాలు సార్ కదా, నీకెందుకు? నువ్వు 100% భక్తిలో వెళ్ళాలనుకున్నప్పుడు అలాంటి 100% భక్తిలో ఉన్న యేసు వైపు మాత్రమే చూడు. ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తిని ఎగ్జాంపుల్గా పెట్టుకోవద్దు, ఏ వ్యక్తిని ఎగ్జాంపుల్గా పెట్టు. ఎందుకంటే ఏసై అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నారు కానీ ఎవరి వైపు చూడొద్దు. విశ్వాసానికి కర్త, మన విశ్వాసాన్ని కొనసాగించు యేసు వైపే చూడాలి. ఇప్పుడు యేసు వైపు చూస్తే నీళ్ళలో మునిగిపోకుండా నీళ్ళ మీద నడిచాడు పేతురు. అంటే 100% వెళ్ళగలుగుతాడు. ఈ లోపలనే ఏమంది, గాలి వచ్చింది. గాలి వచ్చేటప్పటికి ఆ గాలిని అలా చూశాడు, మునిగిపోవడం మొదలు. గాలిని చూడగానే మునిగిపోవడం మొదలయ్యాడు. ఒకసారి ఆలోచిస్తే గాలి దేనికి సాదృశ్యమో చెప్పనా? గాలి ఏమైంది, ఇటు వైపు నుంచి వెళ్ళిపోతుంది గాలి, అటువైపు నుండి అలా వెళ్ళిపోతుంది గాలి, ఎటు పడితే వెళ్ళిపోతుంది గాలి. అంతేనా కాదండి, ఎటు పడితే వెళ్ళిపోతుంది గాలి. దానికంటూ ఒక లిమిటేషన్స్ ఏమీ లేవో. మనిషితో సాదృశ్యం అండి గాలి. మనిషి కూడా అంతే కదా, ఎటు పడితే మాట్లాడతాడు. ఇవాళ నీ అంతటి పుణ్యాత్మ లేడు, దేవుడి ప్రతిరూపం. నువ్వు అసలు దేవుడిని నీలో చూడగలుగుతున్నావు. నువ్వు అసలు ఎంత గ్రేట్ అంటాడు ఈ మనిషి. రేపొద్దున దెయ్యమాడు ఆడి దేవుడు అంటే, ఆడంటే పనికి మాలనోడు. ఆడు ఆడంత యదవ ప్రపంచంలోనే ఎవరు లేడు అసలు. ఆడి పెద్ద యదవ ఏడు, ఈ నోరే కదా నిన్ను పొగిడింది, ఇదే నోరు. అంటే గాలి ఎలా వెళ్ళిపోతుందో మనిషి కూడా అంతే. ఇవాళ మెచ్చుకుని అదే నోరు రేపు తిడతా ఉంటుంది. ఇవాళ నీతో పాటు ఎంతో మంచిగా ఉండరు, నీతో పాటు అంత శత్రుత్వంగా ఉండే. ఒక్కసారి మనం ఆలోచించండి, ఈ ఈ గాలికి ఎలాగైతే ఒక అదుపు లేదు, మనిషికి కూడా అదుపు లేదు, మనుషులు చూసిన పరిస్థితి కూడా సింక్ అయిపోవడమే. గాలిని చూస్తే సింక్ అయిపోయాడు. ఏసైను చూచినంత వరకు పేతురు చక్కగా నీళ్ళ మీద నడిచే అవకాశం దొరికిందండి. చక్కగా నీళ్ళ మీద నడుస్తున్నాడు. కనుక మరి దీని గురించి ఇంకా చాలా చెప్పాల్సి ఉంది, కానీ నేను త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. భక్తుడైన దావీదు ఆయన ఏమన్నాడు చెప్పను, ఆల్రెడీ చూసి ఆయన ఒక మాట అంటాడు. 119వ కీర్తనలో 37వ వచనం అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివే ప్రభువా అంటూ 18వ వచనం అంటాడు, నేను ఈ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువయ్యా. వ్యర్థమైన దాని మీద నా మనసు పడకుండా నా చూపు పడకుండా తిప్పే అయ్యా. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు. దావీదు ఇంకో మాట అంటాడు 16వ కీర్తనలో 8వ వచనంలో. ఆయన ఏమంటాడు చెప్పనా, సదాకాలము నా గురి నా దేవుని మీద నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడ్డం. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కదల్చబడ్డం. కారణం, ఈయన గురి ఎవరి మీద ఉంది, ఈయన దృష్టి ఎవరి మీద ఉందంటే దేవుని మీద దృష్టి, దేవుని మీద గురి. ఆ దేవుని వైపు చూస్తున్నాడు కాబట్టి ఎన్ని వచ్చినా కదల్చబడను నేను, ఎందుకంటే నా చూపు నా దృష్టి ఆయన మీద. కనుక ఈ రోజున 100% సక్సెస్ఫుల్గా భక్తులు 100% సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే ఏ మనిషిని చూడొద్దండి, ఏ మనిషిని చూడొద్దు. యేసు వైపు మాత్రమే చూడండి. యేసు వైపు చూసిన వ్యక్తి మాత్రమే 100% భక్తిలో ముందడుగు వేయగలుగుతారు. మనుషుల వైపు చూసిన ఎవరైనా సరే పడిపోతారు, గ్యారంటీ పడిపోతారు, గ్యారంటీ. కాబట్టి ఏ మనిషి వైపు చూడొద్దండి. ఓ రోజు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట దేవుని సన్నిధిలో, ప్రభువా ఏ ఎవరిని నమ్మాలి అర్థం కావట్లేదు, ఎవరిని ఎగ్జాంపుల్గా పెట్టుకోవాలి అర్థం కావట్లేదు, నన్ను భక్తిలో పరిపూర్ణతకు నడిపించడానికి నా కోసం ఎవరినైనా ఒక మంచి దైవజనుని పంపించాయా, నా కోసం ఎవరైనా మంచి దైవజనుని, ఏ దైవజనుని నమ్మాలో కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉందయ్యా. కనుక ఏ దైవజనుని ఉండొద్దు, నన్ను పరిపూర్ణమైన భక్తిలోకి నడిపించడానికి నా కోసం దైవజనుని పంపించాయని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట ఆ కల్లో. ఏమనంటే ఆ కల్లో వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు దేవుడు ఈయన. ఆ డిస్కషన్లో ఈయన ఏమంటున్నాడు, దేవుడు అన్నాడు అబ్రహాం పంపినా అన్నాడంట. అదే ఉదయా అబ్రహాం, ఉదయా అబ్రహాం హాగర్ ఉంచుకున్నాడయ్యా, హాగర్ ద్వారా ఆర్యను అబద్ధం చెప్పాడు అబ్రహాం ఉదయ అన్న సార్. సరే పని చేస్తాను, అబ్రహాం వద్ద అంటున్నావు కదా, ఇసాకను పంపిస్తానయ్యా అన్నాడు. అవి భార్య భర్తలు ఎప్పుడు గొడవాడకుండా ఉండేవారు కదా, వాళ్ళిద్దరు ఎప్పుడు పట్టాడుకుంటా ఉండేవాళ్ళు. ఆ వద్దయ్యా వాళ్ళు వద్దని అన్నాడు, ఇసాకను పంపిస్తే.
పోనీ యాకోబును పంపిస్తానయ్యా అన్నాడంట. ఇస్సాకు ప్రార్థన పరుడే కానీ కొంచెం గొడవాడుకునే మళ్ళీ వదిలే యాకోబు అన్నాడంట. పోనీ యాకోబును పంపిస్తా, అసలు పేర్లోనే ఉంది కదా అయ్యా, మోసగాడు మోసగాడు వద్దయ్యా బాబు. ఇటు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అది మామను మోసం చేశాడు, వద్దయ్యా మోసగాడు వద్దయ్యా మాకు. పోనీ ఇలా ముగ్గురు వద్ద అంటున్నావు, ఏలే అని పంపిస్తానయ్యా అన్నాడంట. ఏలే మామూలుడు కాదు కదా, ఏలే అని పంపిస్తానయ్యా. అయ్యా ఏమాత్రం చిన్న తేడా బాడా వచ్చిందో అగ్ని దించేసి కాల్చిపడేస్తాడు, అమ్మో ఏలే మాత్రం వద్దయ్యా అన్నాడు. సరే ఇప్పుడు పని చేద్దాం, బాప్తిస్మ ఇచ్చి యోహాను పంపిస్తానయ్యా. అయ్యా అసలు ఆయన మామూలుడు కాదయ్యా, ఆయన మనుషులను ఏమాత్రం గౌరవించి మాట్లాడటం ప్రజలారా, దేవుని ప్రజలారా అంటే గౌరవించి మాట్లాడటం సర్పసంతానం అంటాడయ్యా. ఆయన మామూలుడు కాదు, సర్పసంతానం అని ఆయన వద్దాయి బాబు, మహాకోపం ఆయనకి, ఆయన వద్ద పోను పని చేస్తానయ్యా. పోనీ ఎవరు వద్దు, దావీదును పంపిస్తానులేయా. దావీదయ్యా మంచి భక్తుడే, దేవునికి ఇష్టడే, కానీ దావీదు కూడా స్లిప్ అయ్యాడు కదయ్యా, కొంచెం వ్యభిచారం చేశాడు, హత్య కూడా చేశాడు. దావీదు వద్దులయ్యా. సరే పోతే పేతను పంపిస్తానులే, చెవులు నరికివాడు అయ్యా, పేతుడు వద్దయ్యా. అంటే చెవులు నరికా నా పేక నరుకుతాడేమో, వద్దయ్యా పేతుడు కూడా వద్దయ్యా. అంటే ఎవరు వద్దా, ఒక మాటలో చెప్పాలంటే 100% ఫ్రూట్ఫుల్గా, 100% ఫ్రూట్ఫుల్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ముల్లోకాల్లో నేను చెప్తున్నాను ఛాలెంజింగ్, ఈ ముల్లోకాల్లో ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు పుట్టి చనిపోయిన వాళ్ళందరి చరిత్రను తీసుకుంటే ఎంతమంది మహానుభావులైనా మహోన్నతులైనా మచ్చ లేకుండా 100% పరిపూర్ణమైన భక్తిని చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసు మాత్రమే, యేసు మాత్రమే, హల్లెలూయా. కనుక ఆయన వైపు చూచిన వ్యక్తి మాత్రమే 100% భక్తిలో మరి ముందడుగులు వేయటానికి అవకాశం ఉంటుందని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తున్నానండి. ఇక ఈ మొదటి మాట ఇంకా చెప్పడానికి చాలా ఉంది, కానీ ఇంకా మూడు ఉన్నాయి నేను చెప్పడానికి, అందుకే త్వర త్వరగా నేను రెండో పాయింట్కి నేను వెళ్ళిపోతున్నానండి. భక్తిలో 100% భక్తి పరిపూర్ణతకు వెళ్ళాలంటే అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక చిన్న మాట అంటాడు, మనం నిజంగా అది నేర్చుకోవాల్సిన మాట అండి, తప్పనిసరిగా మనందరూ తెలుసుకోవాల్సిన మాట. ఆ మాట దగ్గరికి ఒకసారి వెళదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వచనం కానుండి మరి కొన్ని వచనాలు మనం చదవాల్సి ఉంది. ఆ 12వచనం మనం చదివితే అంటాడు, ఇదివరకే నేను గెలిచి తినిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకోవడం లేదు. చూడండి చూడండి, ఇదివరకే గెలిచేశాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాను అంటే 100% కంప్లీషన్లోకి నేను వచ్చేసాను అని నేను అనుకోవడం లేదయ్యా. ఆల్రెడీ నేను గెలిచేశాను, ఆల్రెడీ సంపూర్ణ సిద్ధిలోకి వచ్చేసా అని నేను అనుకోవడం లేదు. కానీ ఏం చేస్తున్నాడు ఈయన, ఏం చేస్తున్నాడు, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఏది పట్టుకోవాలని, ఎక్కడికి చేరాలని, ఏది దేవుని దగ్గర సాధించాలని నేను భక్తిలోకి వచ్చానో అది పట్టుకోవడానికి గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నాను అంటూ కింద అంటారు. చూడండి 13వ వచనంలో, నేను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, అదేంటి చెప్పన, వెనుక ఉన్నవి మలచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అంటూ ఒక మాట అంటాడు తర్వాత. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము, అంటే సంపూర్ణమైన భక్తి అనుభవానికి రావాలనుకునే వారికి ఈ తాత్పర్యమే, ఏ తాత్పర్యం, ఈ ఆలోచన ఉండాలి. ఏ ఆలోచన, నేను ఆల్రెడీ గెలిచేశాను, ఆల్రెడీ సంపూర్ణ సిద్ధి పొందేశాను, ఆల్రెడీ నేను భక్తిలో గెలిచాను అని అనుకోవడానికి లేదు అని అనుకోకూడదు. అలా అనుకున్నవాడు ఇక అక్కడే అయిపోతాడు, అలా అనుకోకూడదండి. ఆల్రెడీ గెలిచాను అనుకుంటే ఏమైంది, మనం ఆల్రెడీ చేసిన సక్సెస్ను మనం దృష్టిలో తెచ్చుకున్నాం అనుకోండి, అవి చూస్తూ ఉన్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఆ సక్సెస్ను చూస్తే గర్వం పెరుగుతూ ఉంటుంది. నేను కాబట్టి గెలిచాను, నేను కాబట్టి జయించాను, నేను కాబట్టి చేయగలిగాను అని ఒక గర్వం, అహంకారం మనల్ని పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. కనుక మనం ఆల్రెడీ వచ్చిన సక్సెస్ను మనం చూడకూడదు. సక్సెస్ ఇచ్చినోడు ఆయన, నేను కాదు చేసింది, నేను పెద్ద మొనగానే ఏంటి, నాకేం చేత కాదండి, నా దేవుడు ఇచ్చాడండి ఆ సక్సెస్, నా దేవుడు ఇచ్చాడండి నన్ను ఆ విధంగా, నా దేవుడు చేశాడండి అని ఆ దేవుడిని బట్టి మనం ఆనందించాలే. కానీ వచ్చిన సక్సెస్ను బట్టి ఆనందించామో అతిశయం మనలో ప్రవేశిస్తుంది, అది కూడా మనం భక్తిలో పడిపోవడానికి కారణమైతే, దేవదూత దెయ్యం అయిపోవడానికి కారణం అతిశయమే కదా, ఆ గర్వమే కదా. అందుకు అది చాలా భయంకరమైందండి, అది రాకూడదంటే వచ్చిన సక్సెస్ల వైపు ఎప్పుడు చూడొద్దు అని, ఫెయిల్యూర్స్ వైపు చూడొద్దు అండి. అంటే ఆల్రెడీ మన జీవితంలో జరిగిన ఫెయిల్యూర్స్, కొన్నిసార్లు పడిపోయాం, కొన్నిసార్లు స్లిప్ అయ్యాం, కొన్నిసార్లు మరి చాలా మరి భక్తిలోకి వెనకడుగు వేశాం, అలాంటి ఫెయిల్యూర్స్ని మనం చూడొద్దు. ఎందుకంటే ఫెయిల్యూర్స్ని చూస్తే మనం ఏ నిర్ణయం తీసుకున్న అపవాది మన మదిలో దూరి ఏమంటాడో చెప్పనా, నువ్వు నిర్ణయం తీసుకున్నావే కానీ నువ్వు నిలబడవు,
నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నా బాగానే ఉన్నా, పళ్ళ మీద మీద 4 రోజులు చేస్తావు కానీ ఆ తర్వాత మళ్ళీ పడిపోతావు. నువ్వు ఎన్నిసార్లు నిర్ణయం తీసుకోవాలి, ఎన్నిసార్లు పడిపోవాలా అని కొత్త ఏంటి? మనం నిర్ణయం తీసుకున్నా కానీ ఏది ఏనికి మనం నిలబడ అనేది మనలో పెట్టేస్తాడండి. ఎందుకంటే మన ఫెయిల్యూర్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనం ఎప్పుడు పడిపోయే పరిస్థితి, మనం పడగొట్టే ఆ పరిస్థితుల్లోనే అపవాదం ఉంటాడండి. కనుక ఎప్పుడు ఫెయిల్యూర్స్ని దృష్టిలో పెట్టుకోవద్దండి, అని సక్సెస్ని దృష్టిలో పెట్టుకోవద్దు. మన దృష్టిలో ఎప్పుడు ఒకటే, ఏది పట్టుకోవాలని, ఏది సంపాదించాలని మనం పరుగులోకి వచ్చామో మనం ఆ పరుగులో తుదమట్టుకు చివరి వరకు ఆ పరుగును కొనసాగించాలి. యేసును సంపాదించుకోవాలని వచ్చాడు, పరలోకం సంపాదించుకోవాలని వచ్చాడు. ఆ యేసును సంపాదించాలి, ఆ పరలోకం సంపాదించాలని ఆ ధ్యాసతో పరిగెడుతున్నాడు. ఇంకా తనలో ఏ లోపాలు ఉన్నాయి, ఇంకా తనలో ఏం సరి చేసుకోవాలి, ఇంకా తనలో ఏం సరిదిద్దుకోవాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఈ తాత్పర్యంలోనే ఉండాలండి. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేను సరి చేసుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేను సరిదిద్దుకోవాల్సింది. ఇలాగ వాటి వైపు మనం చూడాలి. కానీ జరిగిపోయిన సక్సెస్ వైపు చూడొద్దు, జరిగిపోయిన ఫెయిల్యూర్స్ వైపు చూడొద్దండి. సార్ ఐజక్ న్యూటన్ మరి ప్రపంచ చరిత్రలో అందరికన్నా ఎక్కువ కనిపెట్టిన శాస్త్రవేత్త. ఆయన దగ్గరకు రోజు విలేకరులు వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఆయన ఒక మాట అడుగుతారు, అందరికన్నా ఎక్కువ సక్సెస్ఫుల్గా మరి చాలా కనిపెట్టావు కదా, మరి ఏ నువ్వు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నావా, మరి నీ ఆలోచన ఏంటి, నీ స్టేట్మెంట్ ఏంటి, ఒకసారి మేము రికార్డ్ చేసుకోవాలనుకున్నాం మాట్లాడు అని రికార్డ్ చేస్తుంటే ఆయన ఒకటే మాట అన్నారు. ఏం చెప్పమంటారయ్యా, నేను కనిపెట్టింది ఎంత, సముద్రంలో నీటి బొట్టు అంత. ఇంక నేను కనిపెట్టాల్సిన సముద్రం అంత ఉంది, నేను పెద్ద దాని గురించి ఏం గొప్పగా చెప్పుకోను. సముద్రం అంత ఉంటే నా ముందు కనిపెట్టాల్సింది ఇంకా చాలా ఉంది, నేను కనిపెట్టింది ఆఫ్టర్ ఆల్ నీటి బొట్టు అంత. ఏంటో పెద్ద గ్రేట్నెస్ ఏముంది, ఒకసారి ఆలోచిస్తే అలా అనుకుంటూ వచ్చాడు కాబట్టి అన్నీ కనిపెట్టగలిగాడు. నేను చాలా గ్రేట్ అని అనుకుంటే అక్కడే 10 సతికలు పడిపోయాడు. అంతవరకు ఎందుకు ఒక వెరైటీ 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 కుండలు దాదాపు 1000 రకాలు తయారు చేసి ఎగ్జిబిషన్ పెట్టాడండి ఒక ఆయన. 1000 రకాలు, 1 కాదు 2 కాదు, 1000 రకాల పాత్రలు మరి మట్టితో చేసి వాటన్నిటికీ చక్కని డిజైనింగ్ చేసి మరి వాటన్నిటిని ఎగ్జిబిషన్గా పెడితే ఆ ఎగ్జిబిషన్ చూడటానికి చాలామంది వచ్చారు బెంగళూరులో. ఆ ఎగ్జిబిషన్ చూడటానికి విదేశాల నుండి కూడా ఒకరు వచ్చారండి, ఒక టీము. ఆయన వచ్చి వాటన్నిటిని చూసి తన్మయుడై ఒక్కసారి దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరో, ఇవన్నీ రకాలు ఎంత బాగున్నాయి, అసలు ఒకదాన్ని మించి ఒకటి చాలా బాగున్నాయి. ఆయన దగ్గరకు ఒకసారి నేను తీసుకెళ్ళాను, తీసుకెళ్ళని ఆ రూమ్లో చూపించారు. ఆయన్ని షేక్ అండ్ ఇచ్చి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానయ్యా, అసలు నువ్వు ఇంత గ్రేట్గా, ఇంత టాలెంటెడ్ నువ్వు, అసలు ఈ వీటన్నిటిలో ఏది బెస్ట్ అనుకుంటున్నావు అని ఆయన అడిగాడండి. ఆయన అన్నమాట ఏం చెప్పిన సింపుల్గా, ద నెక్స్ట్ వన్ ఇస్ ద బెస్ట్ వన్ సార్ అన్నాడు. అంటే ఈ తర్వాత నేను చేయబోయేదే ద బెస్ట్ అన్నాడు. ఇన్నాళ్ళు చేసిన వాటిని బట్టి నేనండి పలానా ఇన్ ది ఇయర్ ఆఫ్ 1997లో పలానా చేశాను సూపర్ అండి, ఆ తర్వాత 2000లో దానికన్నా చాలా గ్రేట్గా, ఇవన్నీ చెప్పుకోవాలి, ఆ పాత స్టోరీస్ చెప్పాలా. నెక్స్ట్ వన్ గారి దీనికన్నా వీటన్నిటి మీద నెక్స్ట్ ఇంకొక బెస్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. ఆ బెస్ట్ భక్తి కొరకు తాపత్రయపడుతున్నాడు. మన జీవితంలో దినదినము చేసిన వాటిని చూడొద్దు, చేయాల్సిన భక్తి ఇంకా చాలా ఉంది, మనం ఎదగాల్సింది ఇంకా చాలా ఉంది, మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకుందాం దేవుని దగ్గర, బైబిల్ అంతా నాకు వచ్చేసి అనుకోవద్దు, ఏమండి నాకు అన్నిటిలో మాస్టర్ అయిపోయాను నేను అనుకోవద్దు. నేను ఒక మాట మీకు చెప్పాను, నేను ఒకసారి ఒక గొప్ప దైవజనుడు పిఎల్ పరంజ్యోతి గారు, పరంజ్యోతయ్య గారు అంటారు ఆయన్ని, ఆయన ఒక బుక్ ఇక జరగవలసినది అని ఒక బుక్ రాశారండి. ఆ బుక్ నేను తీసుకొని దాన్ని చదవటం ప్రారంభించాను. దాన్ని చదువుతుంటే దాని కంక్లూషన్లో చివరిలో ఒక పాట రాశాడు, ఇట్లు ఇది దాన్ని కంక్లూడ్ చేస్తూ ఇట్లు అన్నప్పుడు అక్కడ ఏమని రాయాలి, అందరూ ఆయన ఏమని పిలుస్తారంటే అపోస్టల్ రెవరెండ్ డాక్టర్ పిఎల్ పరంజ్యోతి అయ్య గారు. ఇది ఆయనకి జన్మిచ్చే పొగట్ట. కానీ ఆయనదేం పెట్టల, ఇట్లు బైబిల్ విద్యార్థి, కనీసం తన పేరు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు ఆయన. ఇట్లు బైబిల్ విద్యార్థి, మా నాన్నగారికి గురువు గారు ఆయన, నాకు మా నాన్నగారు గురువు గారు, మా నాన్నగారు నాకు గురువు అయితే, మా నాన్నగారికి ఆయన గురువు అయితే, ఇప్పుడు ఆయనే బైబిల్ విద్యార్థి అయితే నేనేమవుతానో చెప్పండి. ఒకసారి ఆలోచించండి, వచ్చేసు అని ఎప్పుడు మనం అనుకోకూడదండి. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకునే తాపత్రయంలో ఉందాం, ఎప్పుడు నేర్చుకునే విద్యార్థిలాగే ఉందాం. బైబిల్ పట్టినప్పుడల్లా నేను చాలా నేర్చుకుంటున్నానండి, ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకుంటున్నానండి నన్ను. ఒక మాటలో మనం చెప్పాలంటే జాబ్స్ చేసేవాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటండి సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఆల్రెడీ వాళ్ళు చదివేశారు, ఆల్రెడీ జాబ్లోకి వచ్చేసారు, అయినా చదువుతూ ఉంటారు వాళ్ళు. నేనుసారి అడిగాను ఒక వ్యక్తిని, ఏంటయ్యా నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, చదవాల్సిందంతా చదివేశావు, జాబ్ చేస్తున్నావు, ఇంకా చదివేయండి నీకు అంటాను. ఏమండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలండి, ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి మమ్మల్ని మేము, ఎందుకంటే మా చదువులు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అండి, మేము చదివినంత ఆఫ్టర్ ఆల్, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోబట్టే మేము నిలబడ్డామండి ఈ జాబ్లో, లేదంటే మా వెనకాల ఉన్నవాడు తన్నేసుకుని వెళ్ళిపోయాడు మమ్మల్ని ఎప్పటికో.
ఈ రోజున మేము జాబ్లో సాఫ్ట్వేర్ చాలా మంది ఉన్నారు కదా ఆల్రెడీ మీ అందరికి తెలుసు నేను చెప్తే మీకు ఏబీసీలు చెప్పినట్టు ఉంటుంది ఎందుకంటే అందులో నాకు పెద్ద ప్రవేశం లేదు నా ప్రవేశం అంతా బైబిల్ మీదే సరే ఏదైనా ఒకసారి మనం ఆలోచిస్తే ఎప్పటికప్పుడు వాళ్ళు ఎలాగైతే అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళ జాబ్లో వాళ్ళు నిలబడగలుగుతున్నారో భక్తిలో కూడా మనం నిలబడాలంటే అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి ఆ విధంగా అపొస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఆ చక్కని మాట అంటాడండి ఒక్కసారి మనం చూద్దాం చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట అంటాడండి కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను మా అంతర్య పురుషుడు దినదినము మా అంతర్య పురుషుడు అంటే ఆత్మ అన్నమాట బాహ్య పురుషుడు అంటే శరీరం దినదినము నూతన పరచబడుతున్నాడు మా అంతర్య పురుషుడు ఎందుకు నూతన పరచబడుతున్నాడో చెప్పనా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నవి ఎలాయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు అంటే కళ్ళకు కనపడేవన్నీ అనిత్యాలు నిత్యం ఉండేవి కాదు అదృశ్యమైనవి కళ్ళకు కనబడనివి అవి ఎప్పుడు ఉండేవి మా నేత్రాలు ఎప్పుడు దృశ్యమైన వాటి మీద మేము పెట్టట్లేదు ఈ చులకని శ్రమ ఆఫ్టర్ ఆల్ చులకని శ్రమ వైపు మేము పెట్టట్లేదు అదృశ్యమైన వాటి మీద మా దృష్టి పెట్టాం ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టాం ప్రియ దైవ జనాంగ మా ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాను ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టండి ఆత్మలో ఎదగడానికి ప్రయత్నం చేయండి నేర్చుకోండి ఇంకా నేర్చుకోవాల్సింది మనకు చాలా ఉంది ఇంకా సరిదిద్దుకోవాల్సింది చాలా ఉంది అలా మనం సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ మనం నేర్చుకుంటూ మనం ఉంటే భక్తిలో పరిపూర్ణతకు మనం వెళతాం అంతేగాని ఆల్రెడీ బాప్తిసం పొందేశాను ప్రభులోకి వచ్చేసాను నేను కొంత వాక్యం నాకు తెలుసు ప్రార్థన ఎలా చేయాలో తెలుసు సాక్ష్యం చెప్పడం నాకు తెలుసు నేను చాలామంది మీద చాలా బెటర్ కానీ 100%ఆ మీరు నేను అడుగుతున్నాను 100% భక్తులకు ఎంతమంది వచ్చారని నేను అడుగుతున్నాను అని నేను 100% అని నేను ఎప్పుడు చెప్పను 100% కోసం తాపత్రయపడుతూ ఆ భక్తి కొరకు పరుగులు తీస్తున్నాను నేను ఎవ్వరూ 100% కాదు మనం 100% భక్తులకు వెళ్ళాలంటే నేర్చుకునే తత్వం మనకు ఉండాలి ఇంకా నేర్చుకోవాలి అయ్యా ఇంకా నాలో సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉంటే చూపి అయ్యా దావీదు భక్తుడు ఒక మాట అంటాడు 139వ కీర్తనలో ఆఖరి వచనంలో అంటాడు నీకు ఆయాసకరమైన మార్గం మొదటి వచనంలో అంటాడు యెహోవా నువ్వు నన్ను పరిశోధించి పరీక్షించి అంటాడు లాస్ట్ వచనంలో నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందేమైనా ఉందేమో చూడయ్యా నాకు చెప్పయ్యా ఇంకా సరి చేసుకుంటాను అంటే దేవునికి ఇష్టుడు అని పిలువబడిన స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా ఉందా ప్రభా నాలో ఇంకా ఏమైనా ఉందా నేను భక్తిలో మాస్టర్ని అనే ఆలోచన ఎప్పుడొద్దు భక్తిలో స్టూడెంట్ నేను ఎప్పుడు భక్తి దగ్గర స్టూడెంట్ అనుకోండి ఇంకా నేర్చుకునే తత్వం వస్తుంది నేర్చుకోవాలే కానీ నేను ఆల్రెడీ మాస్టర్ అయిపోయాను అని అనుకుంటే మాత్రం ఇక ఏమాత్రం మనం ఎదగలేము నేర్చుకోలేము కాబట్టి నేను మీకు తెలియపరిచేది ఏంటంటే నేర్చుకునే పరిస్థితులు ఉండండి నేర్చుకోండి నా ఇల్లే ఒక చిన్న లైబ్రరీగా ఉంటుంది నా గది ఒకటి ఉంటుంది చిన్న లైబ్రరీ నేను ఎన్నో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అన్నీ నాకు వచ్చేసాను నేను అనుకోను ఇంకా నేర్చుకోవాలి ఎందుకంటే ఇంకా నేర్చుకోవాలి నేర్చుకునే తత్వం మనలో ఎప్పుడు ఉంటుందో భక్తిలో ఇంకా మనం పైకి వెతకటానికి భక్తిలో 100% వెళ్ళటానికి అది ఎంతో మనకు సహకరిస్తుందండి ఇక 3వ మాట 4వ మాట త్వరగా నేను చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు 2 విషయాలు మీకు నేను చెప్పాను 100% భక్తిలోకి వెళ్ళాలంటే మనం యేసు వైపు మాత్రమే చూడాలి 2వ మాట మీకు నేను తెలియపరిచాను అదేంటంటే మనం ఆల్రెడీ చేసేసిన భక్తి వైపు చూడొద్దు చేయాల్సిన భక్తి ఇంకా చాలా ఉంది దానివైపు చూస్తూ మనం నేర్చుకోవాల్సింది ఇంకా నేర్చుకుంటూ సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ మనం ఇంకా నేర్చుకోవాల్సింది దానికోసం మనం పరుగులు తీద్దాం నేర్చుకుందాం ఇంకా ఇక 3వ మాట ఒక్క నిమిషం మీకు నేను చెప్తున్నాను చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం కానుండి మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రార్థన ఎలా చేశారో మనం చూస్తున్నాం శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ తర్వాత కూడా మనం చదువుతున్న 8వ వచనం ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై ఏ సిద్ధి సంపూర్ణ సిద్ధి అంటే ఒక కంప్లీషన్కి వెళ్ళాడండి దేనివల్ల
ఆ పై వచనం ఎందుకంటే ఇదంతా మనం ఇప్పుడు వ్యాఖ్యానం చేయడానికి సరిపోదు టైము. ఆయన సంపూర్ణ సిద్ధి పొందటానికి కారణం ఏంటంటే మహారోదనతో, శరీర దినాల్లో ఉన్నప్పుడు మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షించగలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి యాచన చేసి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు కాబట్టి సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళాడు. ప్రార్థన చేసేటప్పుడు నేర్చిన ప్రార్థన చేస్తున్నామా మనం? చాలామంది క్యాసెట్ పెడితే ఎంతో, ప్రార్థన చేస్తే కూడా అంతే. ఆ క్యాసెట్ ఆన్ చేస్తే ప్రార్థన అదే వచ్చేస్తుంది. నిన్నదే ప్రార్థన, మొన్న అదే ప్రార్థన, మొన్న అంతకుముందు అదే ప్రార్థన, అదే ప్రార్థన కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. క్యాసెట్ ప్రార్థన వదిలేద్దాం, ఫీల్ అవుతూ ప్రార్థన చేద్దాం మనం. ఫీల్ అవుతూ, నిన్న కాదు, ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మీ ముందు ప్రభు ఉన్నాడని నమ్మి ఫీల్ అవుతూ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ప్రార్థన చేయాలి? ఏసయ్యా, మహారోదనతో కన్నీళ్లతో. ఏమండి ఈ కన్నీళ్ల ప్రార్థన అనేటప్పటికి మగోళ్ళకి కన్నీళ్ళు వస్తాయా? మగోళ్ళకి ఏడు ప్రార్థన చాలామంది అనుకుంటారు. ప్రార్థనలో మగోళ్ళు ఏడవాలి, మగోళ్ళు ఏడవాలి. నేను ఏడుస్తాను ప్రభు పాదాల దగ్గర, లిటరల్లీ చెప్తున్నాను, ప్రభు పాదాల దగ్గర నేను కన్నీళ్లు కార్చే ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనుషుల ముందు ఎప్పుడు కన్నీరు కార్చను, కానీ నా ఏసే ముందు కన్నీరు కరుస్తూ ఉంటాను. మగ ఆడ కాదు, మరి ఏసై ఉన్నారు, ఏసై కూడా కన్నీళ్లతో ప్రార్థన చేశారుగా, రోదనతో కన్నీళ్లతో. అలా ప్రార్థన చేయబట్టి ఒక మాట చెప్పనా, శరీర కోరికలపైన ఆయన విజయం పొందాడండి, శరీర ఉద్రేకాలపైన ఆయన విజయం పొందాడండి. ఆయన శోధించినట్టు ఎవరిని శోధించలేదండి. ఏసైని ఎంత శ్రమ పెట్టారు చెప్పనా? ఆయన బెల్జబెల్ దెయ్యం పట్టినోడు అని చెప్పారండి ఏసైని. ఎందుకంటే ఆయన తినకపోతే తినకుండా పరిచర్య చేస్తుంటే దెయ్యం పట్టినోడు, దెయ్యానికి తిండితో పనే ఉంది అనేవాళ్ళు ఆయన్ని. బెల్జబెల్ దెయ్యం పట్టి ఆయన పోను తింటే తిండిపోతాను పేరు పెట్టారండి. బైబుల్లో మీరు సువార్తలు చదివితే దాంట్లో కనిపిస్తుంది అవి. ఆయన తిండిపోతాను పేరు పెట్టారండి. ఆయన సువార్త పరిచర్య చేయడానికి స్త్రీలతో మాట్లాడుతుంటే స్త్రీలకేసి అంటేసి మాట్లాడేసేవాళ్ళు. ఆ దాన్ని ఉంచుకున్నాడు అందుకే అక్కడికి వెళ్తా ఉండేవాడు అని ఆడవాళ్ళతో అంటేసేవాళ్ళు. ఒకసారి ఆలోచిస్తే డ్యాన్స్ ఎక్కువ ఉన్నాడేవాడు, వాడు సినిమానే తీసాడు ఏకంగా. అలా ఉంచుకున్న మగ్ధులేని మరి పుట్టిన సంతానం ఇప్పటికే ఉన్నారు వాళ్ళని తీసాడని సినిమా పనికి మాలి ఎదవా అని ఒకసారి మనం ఆలోచిస్తే. ఈ మాటలు మనం ఎందుకు మీకు నేను తెలియపరుస్తున్నానంటే యేసుక్రీస్తు వంశావళి ఉంది, ఏసై పెళ్లి చేసుకోలేదు అని ఎవరు చెప్పాడు? పలానా దాన్ని ఉంచుకున్నాడు. అదిగో మీరు అదేంటండి, లార్డ్స్ టేబుల్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోలో ఆ పక్కనే ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ఎవరు అనుకుంటున్నారు మీరు అని దాని గురించి రకరకాలుగా అండి. చాలా దౌర్భాగ్యం అండి, చాలా దౌర్భాగ్యం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట్లాడితే అంటేసేవాళ్ళు అండి. యేసుక్రీస్తు ప్రభు రకరకాలుగా రకరకాలుగా ఆయన హేళన చేసి దుర్భాషలాడి ఆయన చిత్రహింసలు పెట్టారు మీ అందరికీ తెలుసు. ఎన్నైనా సరే నార్మల్గానే ఉన్నాడు ఆయన, నార్మల్గానే ఉన్నాడు. ఉద్రేకాలకు ఎక్కడ ఇదవలేదు. ఆయన దగ్గర ఉద్రేకపడితే మొత్తం సమాధి అయిపోయేవాళ్ళు. అసలు మొత్తం ఆయన ఉఫ్ అంటే మొత్తం సమాధి అయిపోతారు. కానీ ఎక్కడ శరీరానికి అవకాశం ఇవ్వలేదు. శరీర ఉద్రేకాలను ఆయన ఎందుకు జయించగలిగాడంటే ఆయనకు అలాంటి ప్రార్థన ఉంది కాబట్టి. శరీర కోరికలను ఎందుకు జయించగలిగాడంటే అలాంటి ప్రార్థన ఉంది కాబట్టి. ఈ రోజున మనకు అలాంటి కన్నీటితో మహారోదనతో దీనికి ఒక పేరు పెడుతున్నాను, దుఃఖారావం అని పేరు పెడుతున్నాను. అంటే అలా దుఃఖారావం చేయగలిగిన వాళ్ళే శరీర ఉద్రేకాల్ని శరీర కోరికల్ని జయించి వాళ్ళ పరిపూర్ణను అవ్వగలుగుతారు భక్తిలో. లోకాన్ని, లోకాశలను, శరీర కోరికల్ని, శరీర ఉద్రేకాల్ని, వీటన్నిటిని జయించి పరలోక రాజ్యంలో. ఏమంటే మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే ఆ 2వ అధ్యాయంలో 7 సంఘాల గురించి మాట్లాడుతూ ప్రతి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటారు, జయించువాడు, జయించువాడు. 7 సార్లు చూస్తాం జయించువాడు అని. జయించేవానికే పరలోకం, జయించేవానికే ఆ బహుమానాలన్నీ. ప్రతి సంఘానికి చెప్తూ ఆ ప్రతి సంఘానికి జయించువాడు అనే మాట. ఇప్పుడు అటు వెళ్ళానంటే మళ్ళీ రాలేను నేను. అందుకే నేను కంక్లూడ్ చేస్తున్నాను, అదేంటంటే మనం జయించి పరలోకం వెళ్ళాలంటే 100% మనం జయించాలంటే మన ముందు లోకాన్ని, లోకాశల్ని, శరీర కోరికల్ని, శరీర ఉద్రేకాల్ని, వీటిని జయించాలంటే మనకు కావాల్సిందే అలాంటి ప్రార్థన. ఏ ప్రార్థన అంటే నేను టైటిల్ పెట్టాను దుఃఖారావం, లేక కన్నీటి ప్రార్థన, రోదనతో ప్రార్థన. అలాంటి ప్రార్థన ఏసై చేశారు, అందుకే ఆయన పరిపూర్ణ సంపూర్ణ సిద్ధికి వెళ్ళారు. చూడండి ఆ మాట మనం చూస్తే సంపూర్ణ సిద్ధి అనే మాట మనం 8వ వచనం లాస్ట్లో మనం చూస్తాం. సంపూర్ణ సిద్ధి పొందినవాడై, సంపూర్ణ సిద్ధి పొందాడు ఆయన. ఈరోజు సంపూర్ణ సిద్ధి పొందాలంటే మనం కూడా దుఃఖారావం చేయాలి. మీకు మాట చెప్పనా, యాకోబుని గురించి మనం పరిశీలిస్తే యాకోబు మీదకి 400 మందిని తీసుకొని కత్తులు దూసి గుర్రాలు ఎక్కొచ్చేస్తున్నాడు. ఎవరు వాళ్ళ అన్న ఏసావు. ఆ టైంలో యాకోబు చేసిన పనేంటి? దుఃఖారావం. జయమిచ్చాడు దేవుడు. దుఃఖారావం చేసిన యాకోబుకి జయమిచ్చి ఆ అన్నని చంపేస్తానన్నవాడు కత్తిసిరేసి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నీకు నేనున్నాను రా అన్నాడు. అంటే విజయం పొందాడే కదా. అలా మనం ఆలోచిస్తే మృద్దుకైని లేకుండా ఉడితీసేయాలని, ఇజ్రాయేలు జాతిలో ఒక్కడ కూడా లేకుండా, యూదుడు అనేవాడు లేకుండా మొత్తం సర్వనాశనం చేసేయాలని హామాను ఎప్పుడైతే ప్రకటన చేశాడో తాకిదు కూడా రెడీ చేసేసాడు. ఆ టైంలో వాళ్ళు చేసిన పని ఏంటండి?
వాడు చేసిన పనేంటి? మనం ఆలోచిస్తే మృదుకై బా బట్టలు చించేసుకొని తల చెరిపేసుకొని బహుగా ఏడ్చి ప్రార్థన చేశారండి. ఇజ్రాయేలీలంతా బహుగా ఏడ్చి ప్రార్థన చేశారండి. ఇలాగ యూదులంతా ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన గెలిచిందా లేదా ఆలోచించండి. దుఃఖారావం చేసిన వాడు గ్యారంటీ జయం పొందుతాడు. మీరు లోకం పైన జయం పొందాలంటే, పాపం పైన జయం పొందాలంటే, శరీరాశల పైన జయం పొందాలంటే, మీరు శరీర ఉద్రేకాలపైన జయం పొందాలంటే మనకు కావాల్సింది దుఃఖారావం. అలాంటి ప్రార్థన చేసిన వాడే జయం పొందగలుగుతాడు. అలా కాకుండా అనుకోని ఏదో యాక్షన్తో ప్రార్థన చేయటం, లేకపోతే ఏదో ఇలా అంటాం మౌనంగా ఉంటాం, అలాంటి ప్రార్థనలో మనం పరలోకం వెళ్ళలేమండి. 100% భక్తుల్లోకి వెళ్ళలేం. కాబట్టి యేసుక్రీస్తే మనకు మాదిరి. ఈ లోకంలో ఎవ్వరు, ఏ సంస్థ కాదు, ఏ మనిషి కాదు, యేసయ్య మాదిరి. అలాంటి ప్రార్థన చేద్దాం, అలాంటి ప్రార్థన పరులుగా మనందరం మారదాం. ఇక లాస్ట్ పాయింట్ నేను చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే మీకు నేను ఇది ఇంకొక రోజు చెప్పేది కాదు, ఇది నేను ప్రిపేర్ అయింది మీకు జస్ట్ టచ్ చేసి నేను ముగిస్తాను. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే 11వ వచనం కానుండి చూద్దామా. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుచ్చిన జ్ఞానం విషయములోను, చూడండి చూడండి, అటు విశ్వాసములో దేవుని కుమారుని గుచ్చిన జ్ఞానం విషయములో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు. ఏంటంటే సంపూర్ణ పురుషులు, సంపూర్ణ పురుషులు దేవునితో సమానమైన ఏకత్వం, ఆ జ్ఞానం విషయంలో, ఆ విశ్వాస విషయంలో సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగో నియమించాను. బాబా చూడండి, ఎవరికి కలిగిన సంపూర్ణ సిద్ధి? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఎలాంటి సంపూర్ణత? ఎవరికి కలిగిన సంపూర్ణత? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కూడా కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. దాని కొరకు దేవుడు ఏం చేశాడండి? ఆ కింద వచ్చిన మనం పరిశీలిస్తే 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధిని ఉన్నాడని. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. మీరు పరిశుద్ధులకు ఉన్నారా? అయితే మీరు సంపూర్ణులయ్యారా? సంపూర్ణులగునట్లు అగు వరకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు పరిచర్య ధర్మం జరిగించినకు ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపురులు గాను, ఉపదేశకులు గాను నియమించాను. ఇదంతా ఒక ప్రణాళిక, తర్వాత నేను చెప్తాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి, చూడండి లాస్ట్ మా 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎవరిలాగా ఉండాలి? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం, అన్ని విషయాలు ఎదుగుదాం. ఆ యేసైకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపద, మళ్ళీ అనండి అన్నమాట, యేసైకు క్రీస్తు యేసును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి మనం రావాలంట. అలాంటి సమానమైన సంపూర్ణతకు రావటానికే దేవుడు ఈ పరిచర్యను అప్పగించాడండి. ఈ పరిచర్యలో ఎవరిని అపోస్తలు గాను, ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ అపోస్తలు కానీ, సువార్తికులు కానీ, కాపరులు కానీ, మరి వీళ్ళందరూ చేసే పని ఏంటంటే, ఒకసారి బుజ్జగించాల్సినప్పుడు బుజ్జగిస్తూ ఉంటారు, మెచ్చుకోవాల్సినప్పుడు మెచ్చుకుంటూ ఉంటారు, గద్దించాల్సినప్పుడు గద్దిస్తూ ఉంటారు, సరి చేసుకోవాల్సిన ఏమనుంటే సరి చేసుకోవడానికి మాట్లాడుతూ ఉంటారు. మరి ఎప్పుడు మెప్పులే కావాలి, ఎప్పుడు నొప్పి పెట్టకూడదు మాకు, ఎప్పుడు ఏ గాయం అవ్వకూడదు అనుకోకూడదండి. ఒకవేళ దైవజనుడు ఏదైనా మనల్ని గద్దించి బుద్ధి చెప్పినప్పుడు ఆ దైవజనుడు మన క్షేమాభివృద్ధి కొరకే, యేసయ్యకు కలిగిన ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మమ్మల్ని నడిపించడానికి దైవజనుల్లోని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి. అలా అనుకుంటేనే పరిపూర్ణతకు వెళ్తాం. అలా అనుకోవద్దు, ఎందుకంటే దేవుడు నియమించాడు వాళ్ళని. ఆ పరిచర్యలిచ్చి దేవుడు నియమించడానికి కారణం క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణులుగా చేయటానికే వెళ్ళని నియమించాడు దేవుడు. ఈ సేవకులను నియమించడానికి కారణం అదేనండి. వాళ్ళు చేసిన పరిచర్యలో మీ బాధ్యత ఏంటంటే మనలో ఏమైనా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుందాం, మనలో ఇంకేమన్నా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకుందాం. అంతేగాని లేచిన గానుడు చూడు నన్నే టార్గెట్ చేశాడు, ఆడు నన్నే కొట్టం మొదలెట్టాడు, ఆడు ముందు పుస్తకం తీసుకొని వస్తాడు, ఆడు అన్ని రాసుకొని వస్తాడు, నన్నే టార్గెట్ చేస్తాడు. మన పాస్టర్ ఇదిగో ఇలాంటి అది కాదండి. ఎవరైనా మాకు శత్రువులు ఉంటారా? ఆలోచించండి, అందరు మిత్రులే కదా, అందరి క్షేమం కావాలి,
దేవుడి బాధ్యత మాకు అప్పగించింది ఎందుకంటే మిమ్మల్ని యేసయ్య లాంటి సంపూర్ణతకు తీసుకురావాలని, యేసయ్య కలిగిన ఆ పరిపూర్ణతకు మిమ్మల్ని తీసుకురావాలని. మీరేదో మమ్మల్ని మెచ్చుకుంటారని, ఏదో మాకు డబ్బులు ఇస్తారని, ఏదో మమ్మల్ని చేస్తారని కాదు, ఇవన్నీ ఆఫ్రాలండి. ఆ దేవుని పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణతకు సంఘాన్ని నడిపించాల్సిన బాధ్యత మా షోల్డర్స్ మీద పెట్టాడండి దేవుడు. దేవుడు మమ్మల్ని ఏం చేయమన్నాడు చేసుకుంటూ వెళతామండి. మేము మనుషులను మెప్పిస్తూ, మనుషులను సంతోష పెడుతూ, మేము ఒకవేళ ప్రసంగాలు చేసి, మేము ఒకవేళ కార్యక్రమాలు చేసి మీకు నొప్పి కలిగించకుండా మేము ఉండాలనుకుంటే మేము దేవుని సంతోష పెట్టలేము. గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, మేము మనుషులను సంతోష పెట్టగోరు వారం అయితే దేవుణ్ణి ఎప్పటికీ సంతోష పెట్టలేము. కాబట్టి మనుషులను సంతోష పెట్టే పరిస్థితి కాదు మాది, దేవుణ్ణి సంతోష పెట్టాలి. దేవుణ్ణి సంతోష పెట్టడానికి దేవుడు సంఘ బాధ్యతలు అప్పగించాడు దైవజనునికి. ఇప్పుడు దైవజనుడు ఏం చేయాలంటే, ఖండించాల్సిన సమయంలో ఖండిస్తూ, బుద్ధి చెప్పాల్సిన సమయంలో బుద్ధి చెప్తూ ఉన్న ఈ సమయంలో సంఘమా, ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సరిపెట్టుకోవడానికి కాదు, లేకపోతే దైవజనునికి వ్యతిరేకంగా ఆడు పెద్ద ఏదో పెద్ద నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నాడు, పెద్ద ఏదో పద్ధతిలాగా మాట్లాడుతున్నాడు, ఆడు బతుకు తెలియదు, ఆడు ఆడు అలాగా అలా వద్దండి. దేవుడు ఎందుకు దైవజను నియమించాడు ఆ పని మమ్మల్ని చేయని మనం దయచేసి. దానివల్ల మీకే ఉపయోగం. అదేంటంటే మీకు క్రీస్తునకు కలిగిన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత. చాలామంది ఈరోజు కూడా చెప్పిన మాట, చాలామంది ఎప్పుడు మాకు ఫోన్స్ చేస్తూ మమ్మల్ని మేము కలిసినప్పుడల్లా మాకు చెప్పిన మాట, ఈ లాక్డౌన్ టైంలో పాస్టర్ గారండి ప్రతిరోజు మీ వాక్యాలు మమ్మల్ని నిజంగా భక్తులు మేము ఎదిగామండి, మేము నిజంగా చాలా అభివృద్ధి చెందామండి భక్తులో, చాలా అభివృద్ధి. నేను అంటున్నాను మనం భక్తులు పరిపూర్ణతకు వెళ్ళాలి, పరిపూర్ణతకు వెళ్ళాలి. అది 100%. ఈరోజు 100 అనేది ఉంది కాబట్టి 100%కి ఎదగాలి. ఆ 100% భక్తులోకి మనం ఎదగటానికి దేవుడు ఈ లాక్డౌన్ ఇచ్చాడేమో. ఈ లాక్డౌన్ బ్రేక్ అయిన తర్వాత కూడా నేను అనేది ఒకవేళ రోజు ఇవ్వలేకపోవచ్చు, కానీ మేము అనుకుంటున్నాం మంగళవారం లైవ్ ఇస్తాం, శుక్రవారం, శనివారం, ఆదివారం లైవ్ ఇస్తాం మేము. అంటే జరిగిన ప్రోగ్రాం జరిగినట్లుగా మీకు మేము టెలికాస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మిగిలిన రోజుల్లో మీరు వాక్యం చదువుకుంటూ దేవుని సన్నిధిలో ఆనందించండి. ఈ టైంలో లాక్డౌన్ టైంలో ఎవ్రీడే మీకు లైవ్ ఇచ్చే అవకాశం దేవుడు ఇచ్చారు. ఇంకెందుకంటే ఇదే మీన్స్ మిమ్మల్ని కలుసుకోవటానికి. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఎంతో మీరు విశ్వాసంలో బలపడ్డారు. నా కోరిక ఏంటంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత మీరు కూడా కలిగి ఉండాలి. సరే, నా ముగింపులో చిన్న ఫినిషింగ్ నేను మాట్లాడి నేను ముగిస్తున్నా. ఇప్పుడు మనం నేర్చుకున్న నాలుగు ఒక్కసారి జస్ట్ టచ్ చేద్దామా. యేసులాగా మనం కూడా పరిపూర్ణతకు వెళ్ళాలంటే మనం చేయాల్సిన నాలుగు పనులు. మొదటి మాట, ఆయన వైపే చూద్దాం, ఏ మనిషి వైపు చూడొద్దు. ఆఖరికి మళ్ళీ చెప్తున్నాను, ఈ వాక్యం చెప్పే నా వైపు కూడా చూడొద్దు, యేసు వైపు మాత్రమే చూడండి. బైబిల్లో ఉన్న ఏ భక్తుని వైపు చూడొద్దు, మీ పాస్టర్ని నన్ను కూడా చూడొద్దు, యేసు వైపు మాత్రమే చూడండి, యేసు వైపు మాత్రమే చూడండి. ఆయన వైపు చూస్తేనే మనం 100% వెళ్ళగలుగుతాం. రెండో మాట, మనం ఆల్రెడీ నేను గెలిచేశాను, ఆల్రెడీ నేను కంప్లీషన్ చేసేసాను, నేను ఆల్రెడీ మాస్టర్ని చేసేసాను అనుకోవద్దు. నేను నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా సరి చేసుకోవాలి, ఇంకా సరి చేసుకో. ఈ తత్వం ఉన్నవాడు మాత్రమే పరిపూర్ణతకు వెళ్తాడు. కానీ నేను నేర్చేసుకున్నాను, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనుకున్నవాడు ఇక పైకి వెళ్ళాడు. ఒకసారి ఎవరో నాకు ఆ మనిషి పేరు గుర్తురాట్లా, సంథింగ్ మరి అమితాబ్ బచ్చన్ అన్నాడో లేకపోతే ప్లే చేస్తూ ఉంటాడే ఆయన పేరు, రెహమాన్ అన్నాడో మరి సంథింగ్, వాళ్ళు ఏమన్నారంటే నంబర్ 1 పొజిషన్కి వచ్చారు. అంటే నంబర్ 1 పొజిషన్ నాకు ఇవ్వద్దు నేను అనుకుంటా, ఈయన అనుకుంటా, లేకపోతే ఇళయరాజా అనుకుంటా. నంబర్ 1 పొజిషన్ నాకు ఇవ్వద్దు, ఎందుకంటే నంబర్ 1 అన్నారు అనుకోండి, ఇక ఆ పైన ఏది లేదు కదా, ఇక ఏది లేదు కాబట్టి బతకస్తున్న అయిపోతాను, నేనేం చేయలేను ఇంకా. కనుక నేనంటూ నంబర్ 1 అది నాకు ఇవ్వద్దు నాకు, ఎందుకంటే నేను ఇంకా పైకి వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకా పైకి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే నేను నంబర్ 1 కాదో అని ఒకసారి ఆలోచిస్తే మనం ఎప్పుడు అనుకోవద్దు, మనం ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకేం నేర్చుకోవాలి. అలా మనం నేర్చుకునేటట్లు ఉంటేనే మనం పరిపూర్ణతకు వెళతాం. లేదంటే నేర్చేసుకున్నాను నంబర్ 1 నేను అంటే ఆ నంబర్ 1 తర్వాత ఇంకేం లేదు కదా. ఒకసారి ఆలోచించండి. ఇక మూడవది మనం ఏం తెలుసుకున్నామంటే దుఃఖారావం. దేనికోసం దుఃఖారావం పనిచేస్తుందంటే మనం శరీరం పైన జయం పొందాలంటే, శరీర కోరికల మీద జయం పొందాలంటే, శరీర ఉద్రేకాల మీద మనం జయం పొందాలంటే, లోకాశ్రయం మీద మనం జయం పొందాలంటే, యేసయ్య అంత సక్సెస్ఫుల్గా జయం పొందడానికి కారణమే ఆ కన్నీటి ప్రార్థన, అలా రోదనతో కూడిన ప్రార్థన. ఆ ప్రార్థన ఆయనకు ఉంది కాబట్టి ఆయనంత సక్సెస్ఫుల్గా అన్నిటిపైన జయం పొందాడు, ఆఖరికి మరణం మీద కూడా జయం పొందాడు. కాబట్టి మనం జయం పొందాలంటే యేసయ్యలాగా దుఃఖారావం మనం కూడా చేద్దాం. కన్నీటి నాకు రాదండి కన్నీరు నాకు రాదండి అనొద్దు, కన్నీటి ప్రార్థన నేర్పించండి అనండి. అలాంటి కన్నీటి ప్రార్థన చేస్తేనే జయం మనకు వస్తుంది. ఇక నాలుగో మాట మనం విన్నాం, అదేంటంటే దైవజనుని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఒక ప్రసవ వేదనతో మేము వాక్యాలు చెప్తూ ఉంటాం మీకు,
ఏమండి మీలో ఇవాళ ఎవరో నాతో మాట్లాడుతూ ఉంటారు, తడిసిపోతారు కదా పాస్టర్ గారు, మీరు తడిసిపోతున్నారు, నేను తడిసిపోయినా పర్వాలేదు, కానీ కొంత మీకు ఉపయోగంగా ఉంటే చాలా వాక్యం. తడిసిపోతున్నా సరే వాక్యం చెప్తూ ఉంటాను. మొన్న మధ్య నాకు కొంచెం ఈ ఏసీ వల్ల దగ్గు వచ్చింది, ఆ దగ్గుతూ కూడా వాక్యం చెప్తానే ఉన్నాను నేను. కారణం ఒక వేదన గుండెల్లో, ఏ విధం చేత నన్ను కొంతమందికి ఉపయోగపడాలి, కొంతమందికి ప్రయోజనకారిగా మేము మారాలి అనే ఆ ఆశ నిజంగా దేవుడు మా ప్రయాసం మా కృషి వ్యర్థం కానివ్వలేదు. చాలామందికి ఉపయోగకరంగా ఉందని మీరు ఫోన్ కాల్స్ చేస్తుంటే, మీరు మాతో పర్సనల్గా కలిసినప్పుడు చెప్తూ ఉంటే, మేము ఎంతో అభివృద్ధి చెందామండి, ఎంతో బలపడుతున్నామండి వాక్యాల ద్వారా, చాలా ఆదరణగా ఉందండి అని మీరు చెప్తుంటే మేము ఎంతో ఆనందపడుతున్నాం, చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఎందుకంటే మా ఇంటెన్షన్ అదే, కొంతమందికి మేము ఉపయోగపడాలి. లాక్డౌన్లో మేము లాన్ ఉన్నాం, మేము బయట ఉన్నప్పుడు మేము ఆదరిస్తూ మిమ్మల్ని బలపరుస్తూ ఉండేవాళ్ళం, మీతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు బయట లోనే ఉండిపోయాం కనుక మేము ఇలాగే ఉండటం మాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ లైవ్ ద్వారా మీకు అందరికీ ఈ విధంగా చేయడానికి దేవుడు కృప చూపించారు. అట్ ద సేమ్ టైం కొన్ని కొన్నిసార్లు మీకు కొన్ని గద్దెంపు మాటలు వచ్చినాయి, కొన్ని కొన్ని ఇదిగో ఇలా చేయు, ఇలా చేయొద్దు, ఎలా ఉండొద్దు, అలా చేయండి, ఎలా చేయండి, కొన్ని గద్దెంపులు, అదిగో పాస్టర్ ఇలాగా పాస్టర్ అలాగా అని కొన్ని కొన్ని చేప పెడుతున్నారు చూడండి. కొంతమంది డిజ్లైక్ పెడుతున్నారు చూడండి, ప్రతి ఒక్కరు డిజ్లైక్ పెడుతున్నారు. డిజ్లైక్ చూసారా? ఒకరిద్దరు, కొంతమంది ఇంకోసారి నలుగురు, ఎందుకంటే వీళ్ళకి నచ్చట్లా, వీళ్ళకి పడలేదన్నమాట కొంచెం, కనుక అది డిజ్లైక్ పెట్టారు. నేను అంటున్నాను, మీరు డిజ్లైక్ పెట్ట మొత్తం వంద మంది డిజ్లైక్ పెట్టినా నా ప్రాబ్లం లేదు, నా ఏసే ఒక్కడు లైక్ చేస్తే చాలు నాకు. హల్లెలూయా. నా ఉద్దేశం ఈ లోకంలో లైక్స్ కోసం కాదు, నా ప్రయాస కొన్ని ఆత్మలైన పరలోకం తీసుకెళ్లాలని ఆ ప్రయాస నాది. కొంతమంది నేను పరలోకం తీసుకెళ్ళాలి. రేపు పొద్దున్న అక్కడ పరలోకం వెళ్ళినప్పుడు, మోసెస్ ఏంటి నిన్ను భూమి మీద నేను నాళ్ళు ఉంచాను, ఎంతమంది సమితి ఎవరు లేరేంటి నీ పక్కన అన్నారు అనుకోండి, సిగ్గుపడాలి అక్కడ. రేపు పొద్దున నేను ఏమన్నా చెప్పను, మోసెస్ ఎవరయ్యా వాళ్ళంతా, అయ్యా భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన విశ్వాసులయ్యా, వీళ్ళందరినీ రక్షణలో నేను నడిపించగలిగానయ్యా అని మిమ్మల్ని అందరూ నేను చూపిస్తే అది ఎంత గర్వకారణం నాకు. మోసెస్ అని శబాష అని నా భుజం తట్టి, ఎవరయ్యా వీళ్ళు, భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళయ్యా, నాకు ఇచ్చిన బహుమానాలయ్యా వాళ్ళు అని మీ అందరు బట్టి గ్రేట్గా చెప్పాలని నాకుంది. కనుక దానికోసమే మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. మరి సిద్ధపాటులో మీరు నాతో ఏకీవించు, నన్ను ఎప్పుడు అపార్థం చేసుకోవద్దండి. నేను మీ తండ్రిని అనుకోండి, లేకపోతే మీ అన్నను అనుకోండి, లేకపోతే మీరు నాకన్నా పెద్దోళ్ళు ఎవరండి, మీ తమ్ముడిని అనుకోండి, ఇంకా నాకన్నా పెద్దోళ్ళు మీ కొడుకుని అనుకోండి. ఈ విధంగా మనం ఆలోచిస్తే నన్ను మీలో ఒకడిని, ఎప్పుడు నన్ను పరాయవాణిగా నన్ను అనుకోవద్దు, నేను మీలో ఒకడిని, మీరంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా మీరు అంతే ఇష్టం, నన్ను ఎంతో ప్రాణంగా ప్రేమించేవాళ్ళు. కనుక మీకోసం ప్రయాసపడుతూ ఎలాగైనా ప్రభు రాకల్లో ఎత్తబడే గుంపులో ఉండేటట్టుగా మిమ్మల్ని సిద్ధపరచడమే నా ఇంటెన్షన్. నేను అనుకున్న ప్రతి దైవజనుని ఇంటెన్షన్ కూడా అదే, ప్రతి దైవజనుడి ఇంటెన్షన్ కూడా అదే. ఆ బాధ్యత అప్పగించే దేవుడు పెట్టాడు. ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూపించాను కదా, కాబట్టి ఆ పరిచర్యలో మీరంతా కూడా ఆ విధంగా మరి సరిచేసుకుంటూ క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత సంపూర్ణత సంపాదించాలని మనస్ఫూర్తిగా ప్రభుపేట మీకు మనవి చేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన సంఘ విశ్వాసం లైవ్ చూస్తున్న వారందరి కుటుంబాల్ని పరిపూర్ణతకు నడిపించి 100% ఇవాళ 100 అనుకున్నాం కదా, 100%లోకి మనల్ని అందరినీ దేవుడు నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. తలడవంచండి. ఈరోజు విత్తబడిన వాక్యం మనందరి జీవితాల్లో ప్రభు ఫలింపచేయాలని, వాక్యానుసారంగా జీవించే కృపను కృపగల దేవుడు మనందరికీ ప్రసాదించాలని మనందరం ఆసక్తితో ప్రార్థన చేద్దాం. అందరం ఆసక్తితో అలా ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థిస్తున్న ఈ మంచి సమయంలో మరి పరిచయంలో ఎంతో సహకరించిన వారందరి కొరకు కూడా మనం ప్రార్థించబద్ధులమై ఉన్నాం. ఇప్పుడు పాస్టర్ గారు మన ప్రార్థనలో నడిపించి మన కొరకు ప్రార్థిస్తారు. దయచేసి కొంచెం సమయం ఆలస్యమైంది, దయతో మన్నించాల్సి కోరుతున్నాం. ప్రార్థనలో ప్రభు వైపు మనం చూద్దాం. ప్రార్థించి ప్రారంభించినటువంటి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలు ఎంతవరకు కూడా ఈ లాక్డౌన్ టైంలో దేవుడు మనందరినీ కూడా ఎంతగానో ఆత్మీయ స్థితిలో బలపరిచారు. దేవునికి దగ్గర అవ్వటానికి, దేవునితో సహవాసం చేయటానికి దేవుడు మహాకృప చూపించారు. ఈ 100 రోజు కూడా దేవుడు మనతో మాట్లాడారు. రాబో దినాల్లో అనేకమైనటువంటి మర్మములను దేవుడు మనకు బయలుపరచాలని ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ను దేవుడు పూర్తిగా తొలగించాలి. ప్రభువా, మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, విజయవాడ పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాము. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదుకోండి అయ్యా. సమస్యల్లో ఉన్న వారికి విడుదల పరచండి ప్రభువా.
బలహీనతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఎటు ఆధారము లేక ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి అంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు తన కనికరాన్ని, కృపను మనపై కుమరించాలని ఈరోజు వరకు, ఈ క్షణము వరకు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్షే, ఆయన చూపిస్తున్న ప్రేమే. తెల్లవారేసరికి అనేక మంది మరణిస్తున్నారు, కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఎంత బలహీనతలు వచ్చినా, ఎన్ని టెన్షన్స్ వచ్చినా, ఎంత వేదన కలిగినా మన దేవుడు నోటి నిండా నవ్విచ్చి నిలబెడుతున్నాడు. ప్రభువా మీరు కృప చూపించండి. మన దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, విజయవాడ పట్టణం ఉన్నటువంటి నాయకులను, ప్రజలను దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం. మన యొక్క ముఖ్యమంత్రి గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి మేలు చేయాలని మంత్రుల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పోలీసు శాఖ వారి కొరకు, అధికారుల కొరకు, మున్సిపల్ శాఖ వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా మీరు కృప చూపించి మేలు దాయించండి. పెతస్తా సంపూర్ణ సువార్త సహవాసములో ఉన్న ప్రతి ఒక్క బిడ కుటుంబము కొరకు వ్యక్తిగతముగా దేవుడు వారందరి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. చిట్నార్ సంఘము కొరకు, కృష్ణలంక సంఘము కొరకు, పటమడ సంఘము కొరకు, నిమ్మతోట సంఘము కొరకు, బొగ్గిలి సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, మన బెతస్తా సంపూర్ణ సువార్త సహవాసములో ఉన్న ప్రతి కుటుంబము చుట్టూ, విశ్వాసుల చుట్టూ దేవుడు తన కంచి కాపుదల వేయాలి. ఏ ఒక్కరికి ఏ విధమైనటువంటి బలహీనత లేకుండా, ఏ విధమైనటువంటి వైరస్ సోకుండా దేవుడే కాపుదల ఉంచి కంచి వేయాలని. ప్రభువా చిన్నలేమి, పెద్దలనేమి, యవనస్తులనేమి, అయ్యా ప్రతి బిడ చుట్టూని కంచి వేయండి ప్రభువా, కంచి వేయండి నాయన. ప్రార్థన చేద్దాం. దేవుని మహాకృపను బట్టి మాత్రమే మనం సజీవుల లెక్కలో ఉన్నాం. ఎక్కడ చూచినా మరణము కాటు వేస్తున్న దినాల్లో దేవుని యొక్క కబంధ హస్తాల్లో మన సంఘ బిడ్డలందరినీ కూడా దేవుడు కాపాడుతున్నారు. ప్రభువా మీరు కృప చూపించి మేలు దాయించండి. మన సంఘ బిడ్డల్లో బలహీనతో బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరచాలి, విడుదల పరచాలని. బిడ్డలేని వారికి దేవుడు బిడ్డలనివ్వాలని, గర్భిణీ స్త్రీలకు దేవుడు సుఖకానుపు ఇవ్వాలని, సుఖకానుపునిచ్చినటువంటి ఆ చిన్న బిడ్డల చుట్టూ దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. బయటికి వచ్చినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు మన సంఘ బిడ్డలందరి చుట్టూ కంచి వేయాలి, కాపుదల ఉంచండి, కృప చూపించండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క దైవజన కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేయాలి. ప్రార్థన చేద్దాం. ప్రభువా మీరు కృప చూపించి మేలు దాయించండి. రేపు ఆగస్టు నెలలో అయినా మందిరాలు తెరవబడాలని ప్రార్థన చేద్దాం. నీ యొక్క ఆరాధన జరగాలి ప్రభువా, మందిరాల్లో నీ కృపను చూపించండి, మేలు దాయించండి ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే దేవుడు ఖచ్చితంగా మనందరి కుటుంబాల్లో దేవుడు కనికరాన్ని, కృపను కుమరిస్తున్నారని, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తున్నారని ఈ 100 రోజులు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ప్రోగ్రామ్స్ జరగటానికి దేవుడు దయ చూపించారు. సహకరించిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి మేలు చేసి సహాయం చేయాలని మనందరము దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం అలా ప్రార్థిస్తుండగా దైవ జనరాలు సోదరి నిర్మలా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధ ప్రేమాస్వరూపి సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలమంతా నీ చల్లని రెక్కల చట్టం మమ్మల్ని మరుగు చేసి సజీవులమై ఉండి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. నాయన ఇంతవరకు తోడే ఉండి నడిపించిన దేవుడవు. ఈ 100 దినములు కూడా మాకు తోడే ఉండి నాయన దైవజనుల ద్వారా ఎంతో అమూల్యమైన వర్తమానాలు మాకు అందించి ఈ లాక్డౌన్ సమయంలో మా భక్తిని మేము దిగజారిపోకుండా దినదినము నీ సన్నిధిలో ఎదగటానికి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు ప్రభువా. ఇంకా వారికి మంచి ఆరోగ్యము, శక్తి, సామర్థ్యాలు మీరు దయచేయండి ప్రభువా. నాయన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దైవజనురాలు ప్రార్థించిన రీతిగా ప్రభు
ప్రభువా నీ చిత్త ప్రకారం నాయన మందిరాలు తెరవబడడానికి అనేక మందితో కూడా అక్కడ స్తుతించి ఆరాధించే జ్ఞానం నాయన సహాయం మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతగానో మంచి జ్ఞానం ఇచ్చి నీకు బాబును మీరు వాడుకున్నారు ప్రభువా. ఇంకా అనేక రెట్లు దీవెన ఆశీర్వాదాలతో వారిని వారి కుటుంబాన్ని మీరు ఫలింపచేయండి అయ్యా. నాయన తండ్రి యొక్క ప్రోగ్రామ్స్ నాయన అనేక మంది చూసి వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం పొందడానికి సహాయం దయచేయండి అయ్యా. నాయన ఈ యొక్క లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరూ కూడా మోకరించి నిన్నే వెతికి నీ నుంచి అనేకమైన పొందుకునే విధంగా మాకు సహాయం చేయండి ప్రభువా. మనుషుల్లో ఎందో ఆశ పడకుండా మనుషుల తట్టు చూడకుండా ప్రభువా నీ వైపు చూస్తూ దినదినము నీ సన్నిధిలో భక్తులు ఎదగడానికి సహాయం చేయండి నాయన. 100% అయ్యే భక్తులు ఎదగడానికి నాయన ఈ దినమందు దైవజనుల ద్వారా మాతో మీరు మాట్లాడారని నీకు వందనాలు ప్రభువా. మాకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం దయచేయండి అయ్యా. నాయన ఈ యొక్క నాయన కరోనా సమయంలో నాయన రాకడ సమీపిస్తున్న సమయంలో మేము సిద్ధపడుతూ అనేక మంది నీ కొరకు సిద్ధపరచడానికి సహాయం చేయండి ప్రభువా. మరి ముఖ్యంగా దైవజనుల కుటుంబాన్ని ఇంకా మీరు ఎత్తిపట్టుకొని వాడుకోండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. వారికున్న ప్రతి నాయన తండ్రి అవసరతలు మీరు తీర్చి నాయన మీ కృపచేతని మీ బలపరచమని అడుగుతున్నాం. ఎంతగానో సహకరిస్తున్న కుటుంబాలు కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కుటుంబాల గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి సమస్త మహిమాఘనత మీరే పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.